Today we will see about the Post Office Guide Part 1, some important MCQs. This will be a mega video for GST, MTS and Postman examinations. First off, ఈ పోస్ట్ బాక్స్ సంబంధించి ఒక స్క్రీన్ షాట్ తీసుకుని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పోస్టేజ్ రిక్వైర్డ్ ఆన్ ఎంబాస్డ్ పోస్టల్ స్టేషనరీ ఈజ్ మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ ద స్టాంప్స్ ప్రింటెడ్ ఆఫ్ ద ఆర్టికల్, ద డిఫరెన్స్ కెన్ బి మేడ్ గుడ్ బై క్లాస్ 10 ఆఫ్ యువర్ గైడ్ పార్ట్ 1, ఎఫిక్సింగ్ అడిషనల్ రెవెన్యూ స్టాంప్స్ ఆఫ్ రిక్విజిట్ వాల్యూ, ఎఫిక్సింగ్ అడిషనల్ పోస్టేజ్ స్టాంప్స్ ఆఫ్ రిక్విజిట్ వాల్యూ, ఎఫిక్సింగ్ అడిషనల్ ఫిక్టీషియస్ పోస్టేజ్ స్టాంప్స్ ఆఫ్ రిక్విజిట్ వాల్యూ, ఆల్ ఆఫ్ ద అబౌవ్. స్టార్ట్స్ నౌ. పోస్టేజ్ స్టాంప్స్ సంబంధించి ఒకవేళ ఎంబాస్డ్ అంటే, ఎంబాస్డ్ అంటే మీకు కార్డ్ మీద ఆటోమేటిక్ గా వస్తుంది, దాన్ని ఎంబాస్డ్ అంటారు. అలాగే ఐఎల్సి మీద కూడా ఆటోమేటిక్ 2.5 ఎంబాస్ అయ్యి వస్తుంది, అంటే ఆటోమేటిక్ ఉంటుంది, స్టాంప్స్ వీటిగా అంటించవసరం లేదు. అలాగే లెటర్ మీద కూడా 5 రూపాయలు అట్లా ఉంటారు కదా, దాన్ని ఎంబాస్డ్ అంటారు. విత్ ఇన్ ద కవర్ ఉండేదాన్ని అప్పుడు కనుక ఇంకా ఎక్కువ కావాల్సి వస్తే ఏం చేయాలి, అడిషనల్ పోస్టేజ్ స్టాంప్స్ ఎంత కావాలో అంత తగ్గించుకోవాలన్నమాట. వాట్ ఈస్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో నుంచి ఇంపార్టెంట్ గా వచ్చినవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాట్ ఈస్ ట్రూ అబౌట్ పోస్టింగ్ ఆఫ్ కాయిన్స్, బుల్లియన్, ప్రెషియస్ స్టోన్స్, జ్యువెలరీ, ఆర్టికల్స్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వరీ, సిల్వర్ అండ్ కరెన్సీ ఆర్ బ్యాంక్ నోట్స్ యాజ్ ఇన్లాండ్ పోస్ట్, కాంట్ బి పోస్టెడ్, కెన్ బి పోస్టెడ్ ఇన్ బిగర్ ఆఫీసెస్ ఓన్లీ, కెన్ బి పోస్టెడ్ ఇన్ ఇన్సూర్డ్ పోస్ట్ ఓన్లీ, నన్ ఆఫ్ ది అబౌవ్. నైన్ స్టార్స్ ఆర్ 5 పోస్టల్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ క్విక్లీ అండి. ఆన్సర్ ఇస్ క్లాస్ 17 ఆఫ్ యువర్ గైడ్ పార్ట్ 1, కెన్ బి పోస్టెడ్ యాజ్ ఇన్సూర్డ్ పోస్ట్ అనమాట. కాయిన్స్, బుల్లియన్స్, ప్రెషియస్ స్టోన్స్, జ్యువెలరీ ఇవన్నీ కూడా యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ కి ఇన్సూరెన్స్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, లెటర్ బాక్సెస్ మార్క్డ్ ఫర్ లెటర్స్ ఓన్లీ షుడ్ బి యూజ్డ్ ఫర్ పోస్టింగ్ ఓన్లీ ఆఫ్ లెటర్స్, పోస్టింగ్ ఆఫ్ క్యూఎంఎస్ లెటర్, క్యూఎంఎస్ ఆర్టికల్స్, పోస్టింగ్ ఆఫ్ లెటర్స్ అండ్ పోస్ట్ కార్డ్స్, పోస్టింగ్ ఆఫ్ లెటర్స్ అండ్ క్యూఎంఎస్ ఆర్టికల్స్. రైట్ పోస్ట్ ఆన్సర్స్ కామెంట్ సెక్షన్ క్విక్లీ. ద ఆన్సర్ ఇస్ పోస్టింగ్ ఆఫ్ లెటర్స్ అండ్ పోస్ట్ కార్డ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ గానే ఉంటుందండి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి. లెటర్స్ ఆర్ అదర్ ఆర్టికల్స్ ఇంటెండెడ్ టు బి రిజిస్టర్డ్ ఆర్ ఇన్షూర్డ్ మస్ట్ బి ప్రెజెంటెడ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ అట్లీస్ట్ హౌ మచ్ టైమ్ బిఫోర్ ద టైమ్ ఫిక్స్డ్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ మెయిల్, 15 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్, 1 అవర్, నో టైమ్ ఫిక్స్డ్. నైన్ స్టార్స్ నౌ. క్లాస్ 21 లో ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే లెటర్స్ ఆర్టికల్స్ రిజిస్టర్డ్ గానీ ఇన్సూర్ గానీ పోస్ట్ ఆఫీస్ లో ప్రజెంట్ చేయడానికి ఎంత టైం ముందు మెయిల్ క్లోజ్ చేసే ముందు ప్రజెంట్ చేయాలి, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు అనమాట. ఇది క్లాస్ 21 ఆఫ్ యువర్ గైడ్ పార్ట్ 1 నుంచి జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్, ద అడ్రస్ షుడ్ బి రిటన్ ప్యారలల్ టు ద లెంగ్త్ ఆఫ్ ద కవర్ అండ్ ఇన్ ద లోవర్ హాఫ్ అండ్ టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఆర్టికల్ అట్ ఎ క్లియర్ మార్జిన్ ఆఫ్ 3 సెంటీమీటర్స్ అండ్ ద టాప్ షుడ్ బి లెఫ్ట్. ద పోస్ట్ టౌన్ షుడ్ బి నోటెడ్ ఇన్ బ్లాక్ లెటర్స్. The pin code of the post town should be noted above. Time starts from. Incorrect ఏదని అడుగుతున్నారు, wrong ఏది అని అడుగుతున్నారు. Answer is, ఇదన్నమాట, పిన్ కోడ్ ఆఫ్ ద పోస్ట్ టౌన్ షుడ్ బి నోటెడ్ అబౌవ్ అని ఉంది, యాక్చువల్ గా బిలో అనమాట. పిన్ కోడ్ అనేటువంటిది ఏదైతే పోస్ట్ టౌన్ రాస్తారో దాని కింద రాయాల్సి ఉంటుంది. 3 సెంటీమీటర్స్ పైన వదలాలన్నమాట స్టాంపులు అంటించడానికి. అలాగే అడ్రస్ అనేటువంటిది ప్యారలల్ గా రాయాలి, అంటే ఇలా రాయకూడదు, డయాగ్నల్ గాను ఇంకో ఇలా గాని ఇలా రాయకూడదు అనమాట, ప్యారలల్ గా రాయాలి. లెంత్ ఆఫ్ ద కవర్, కవర్ ఇలా ఉంటే ఆ కవర్ కి ప్యారలల్ గా రాయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ కనెక్షన్ విత్ ద పోస్ట్ బాక్స్, ఓన్లీ ఫుల్లీ ప్రీపెయిడ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మేర్ ఆల్ డెలివర్డ్ టు పోస్ట్ బాక్స్, ద ప్రిస్క్రైబ్డ్ రెంట్ ఇస్ టు బి పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ద రెంటర్ ఇస్ ఎంటైటిల్డ్ టు డిమాండ్ దట్ ద పోస్ట్ బాక్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ నెంబర్ షుడ్ బి అలాటెడ్ టు దెమ్, a deposit in respect of post box cannot be adjusted against any other post box. Time starts from. Incorrect అని అడిగారు మళ్ళీ. ఈ ఇట్లాంటి క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చదువుకోని అందులో ఒకటే ట్రూ ఉంటదన్నమాట, అదేంటో ఐడెంటిఫై చేసుకొని అది ఇన్కరెక్ట్ అడిగారో ఏమి అడిగారో చూసుకోవాలన్నమాట. ద ఆన్సర్ ఇస్ రెంటర్ ఈజ్ ఎంటైటిల్ టు డిమాండ్ దట్ పోస్ట్ బాక్స్, పర్టికులర్ టైప్ ఆఫ్ పోస్ట్ బాక్స్ కావాలని అడగచ్చు అంటున్నారు, అడగకూడదు కదా, కాబట్టి అది ఇన్కరెక్ట్ అనమాట. జనరల్ గా మీకు పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది, ఓన్లీ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మాత్రమే మనకి పోస్ట్ బాక్స్ కి డెలివరీ చేస్తామన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేటువంటిది. అలాగే రెంట్ అనేటువంటిది అడ్వాన్స్ పే చేయాలి. అలాగే డిపాజిట్ పోస్ట్ బాక్స్ సంబంధించి వేరే పోస్ట్ బాక్స్ సంబంధించినటువంటి డిపాజిట్ దీనికి అడ్జస్ట్ చేయండి అంటే అడ్జస్ట్ చేయడానికి కుదరదు అనమాట. బ్లాక్డ్ పోస్ట్ బాక్స్ విత్ పోస్టల్ ఆర్టికల్స్ ప్లేస్డ్ ఇన్ సైడ్ ద బ్యాగ్ ఇస్ హ్యాండెడ్ ఓవర్ టు రెంటర్ ఓవర్ ద కౌంటర్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ కోడ్ వర్డ్, వన్ టైం పాస్వర్డ్, ఆధార్ కార్డ్, డెలివరీ టికెట్. క్లాస్ 55 ఆఫ్ యువర్ గైడ్ పార్ట్ 1, ఏదైతే పోస్ట్ బ్యాగ్స్ ఉంటాయో లాక్డ్వి, అవి
రెంటర్కి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు అంటే కనుక కౌంటర్లో రెంటర్కి ఎప్పుడు ఇస్తారు, డెలివరీ టికెట్ అనేది చూపించాలన్నమాట. ఇది చూపిస్తే మాత్రం చేత మెసెంజర్ వచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ 55 ఆఫ్ యూబెట్ పార్ట్లో మెసెంజర్ ఆర్ ఏజెంట్ అంటారు జనరల్ గా. అంటే ఒక ఫర్మ్ ఉంటుంది, ఆ ఫర్మ్ కి ఒక ఏజెంట్ గానీ మెసెంజర్ గానీ పెడతారన్నమాట. ఈ ఫర్మ్ సంబంధించిన మేనేజర్ వచ్చి ఆ లెటర్స్ పట్టుకెళ్ళాడు కాబట్టి అందుకు ఒక ఏజెంట్ నియమించుకుంటారు, వాళ్ళే మెసెంజర్ అనమాట. వాళ్ళ తరఫున ఈ బ్యాగ్ తీసుకెళ్లి తీసుకొస్తుంటారు అనమాట. లాక్డ్ పోస్ట్ బ్యాగ్స్ విత్ పోస్టల్ ఆర్టికల్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద బ్యాగ్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు ద రెంటర్ ఓవర్ ద కౌంటర్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్, చూసాం కదండి, అది డెలివరీ టికెట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్టాంప్స్ అఫిక్స్డ్ టు లెటర్ ఆర్ ప్యాకెట్ మస్ట్ బి కంప్లీట్లీ అడ్హెరెంట్ టు ద ఆర్టికల్ ఇట్ సెల్ఫ్, కంప్లీట్లీ అడ్హెరెంట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్స్ కంటెంట్స్, కంప్లీట్లీ అడ్హెరెంట్ టు ఎనీ సపరేట్ లేబుల్ ఆర్ అదర్వైజ్ ఆర్ అదర్ డివైస్ అటాచ్ టు ద ఆర్టికల్ ఎనీ ఆఫ్ ద అబౌవ్. రైట్, స్టార్ట్స్ నౌ. స్టాంప్స్ అనేటువంటివి లెటర్కి సంబంధించి కానీ ప్యాకెట్ కానీ ఎక్కడ అంటించాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ది ఆన్సర్ ఈజ్ అడ్హెరెంట్ టు ద, అడ్హెరెంట్ అంటే అతుక్కుపోవడం అనమాట, అతికించడం కానీ. అడ్హెరెంట్ టు ద ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ అంటే సపోజ్ ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ కి మాత్రమే అంటించాలి తప్ప కంప్లీట్లీ అడ్హెరెంట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్స్ కంటెంట్, దానిలో రెండు మూడు పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో పార్ట్ ఆఫ్ ఇట్ కంటెంట్ కట్టించకూడదు, ఆర్టికల్ మాత్రమే అంటించాలి. అలాగే సపరేట్ లేబుల్ ఉంటే ఆ ఆర్టికల్ కి ఆ లేబుల్ కానీ ఒక డివైస్ ఉంటే ఆ డివైస్ కానీ అటాచ్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఓకే, స్పెషల్ క్లాస్ 23 నుంచి హూఇస్ ద చైర్మన్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ బోర్డ్, సెక్రటరీ పోస్టల్ సర్వీస్ బోర్డ్, డైరెక్టర్ జనరల్, అడిషనల్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్, సెక్రటరీ పోస్ట్, ఎవరంటే చైర్మన్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ బోర్డ్ అనగానే మీకు గుర్తు రావాలి ద ఆన్సర్ ఇస్ సెక్రటరీ పోస్ట్ అనమాట. ఇక్కడ సెక్రటరీ టు ద పోస్టల్ సర్వీస్ బోర్డ్ అనేటువంటిది వేరు, చైర్మన్ అనేది వేరు, సెక్రటరీ పోస్ట్ అంటే హైయెస్ట్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ పోస్టేజ్ రిజిస్ట్రేషన్ ఫీ, ఫీ ఫర్ అక్నాలజ్మెంట్, ఫీ ఫర్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ రిసీప్ట్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, బుక్ ప్యాకెట్స్, ప్రైమ్ లిటరేచర్ ప్యాకెట్స్, నన్ ఆఫ్ దేర్. రూల్ 136 ఆఫ్ యూఓ గెట్ పార్ట్ 1. ఇది ఎగ్జెంప్షన్, పోస్టేజ్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ, ఫీ ఫర్ అక్నాలజ్మెంట్, ఫీ ఫర్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ రిసీప్ట్, ఈ నాలుగు ఎగ్జెంప్షన్. దేనికంటే లిటరేచర్ ప్యాకెట్ కి ఏది ఎగ్జెంప్షన్ ఇవ్వరు సార్, ఎయిర్ సర్చార్జ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ ఐదు కాంపోనెంట్స్ ఉంటాయి, అందులో ఒకటి ఎయిర్ సర్చార్జ్ తప్ప మిగతా అన్ని కూడా ఫ్రీ. విచ్ క్లాజ్ ఆఫ్ యువర్ గైడ్ డీల్స్ విత్ మ్యానర్ ఆఫ్ ఎఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్, ఇంపార్టెంట్. మీకు ఏదైతే సిలబస్ లో ఉంటుందో ఆ రూల్ నెంబర్స్ కొంచెం చూసుకుంటూ ఉంటుంది. ఇది మీకు సిలబస్ లో ఉంది, మ్యానర్ ఆఫ్ ఎఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్ అనేటువంటిది, క్లాజ్ 23 అనమాట. మెథడ్ ఆఫ్ అడ్రస్ వచ్చేసరికి 26. ఇట్లాంటి ఇంపార్టెంట్ క్లాసెస్ అనేటువంటివి మీకు సిలబస్ లో ఉండేటువంటివి. ఫస్ట్ ది కంట్రోల్ అనమాట మీకు తెలియాల్సింది, సెకండ్ ది టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, థర్డ్ వచ్చేసరికి నైట్ పోస్ట్ ఆఫీసెస్, ఫోర్త్ వచ్చేసరికి మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ అనమాట, ఫైవ్ వచ్చేసరికి నార్మల్ వీక్ డేస్ అంటారు, లేకపోతే బిజినెస్ అవర్స్ సంబంధించి అనమాట. ఇవి మేజర్ గా ఇవన్నా కనీసం గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్యాకింగ్ 15, 16 సీలింగ్ అనమాట, ఇవి కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అన్ని గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ది స్టాంప్స్ ఎఫిక్స్డ్ టు లెటర్ ఆర్ ప్యాకెట్ షుడ్ బి ఎఫిక్స్డ్ టు ది లెఫ్ట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్, రైట్ హ్యాండ్ బాటమ్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ బాటమ్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్, టాప్ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్. రైట్, స్టార్ట్స్ క్లాస్ 23. స్టాంప్స్ అనేటువంటి లెటర్ ఆర్ ప్యాకెట్ కి ఎక్కడ తీస్తారు? ఆన్సర్ ఇస్ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్. ఇక్కడ ఇదే కనుకుంటే, ఇక్కడ ఇదే కవర్ అనుకుంటే, మొత్తాన్ని కవర్ అనుకుంటే ఇక్కడ పైన అంటిస్తారనమాట. ఎక్స్ప్రెషన్, అండర్ ద మెథడ్ ఆఫ్ అడ్రస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి నోటెడ్ ఇన్ బ్లాక్ లెటర్ అండ్ అండర్లైన్ పిన్ కోడ్, పోస్ట్ ఆఫ్, నేమ్ ఆఫ్ ద అడ్రస్, ఫ్లాట్ నంబర్. మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి క్లాస్ 26 అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అందులో దేన్ని బ్లాక్ లెటర్, బ్లాక్ లెటర్ అన్న క్యాపిటల్ లెటర్స్ అన్న ఒకటేనండి. బ్లాక్ లెటర్ లో రాసి అండర్లైన్ చేయాల్సింది ఏంటి? పోస్ట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీది మచిలీపట్నం అనుకుంటే కనుక క్యాపిటల్ లెటర్స్ లో రాసి మచిలీపట్నం అని చెప్పేసి రాసి దాన్ని అండర్లైన్ చేయాలి. దాన్ని ఏంటంటే దాన్ని పోస్ట్ టౌన్ అంటారు, అది పెట్టుకోవాలి. అండర్ ద మెథడ్ ఆఫ్ అడ్రస్ మెన్షన్ ఇన్ పిఓ గైడ్ పార్ట్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి నోటెడ్ ఇన్ కేసెస్ వేర్ దేర్ ఇస్ మోర్ దాన్ వన్ పోస్ట్ టౌన్ వేరింగ్ ద సేమ్ నేమ్ అండ్ ఇట్స్ పిన్ కోడ్ ఈస్ నాట్ నోటెడ్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఫోన్ నంబర్, ఫ్లాట్ నంబర్. స్టార్ట్స్ క్లాస్ 26 డి ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 1 నుంచి చేయడం జరిగింది. మెథడ్ ఆఫ్ అడ్రస్ లో పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 తో ఏం రాయాలి, ఏది ఏ సందర్భంలో అంటే కనుక మోర్ దాన్ వన్ పోస్ట్ టౌన్ అంటే సపోజ్ చోడవరం ఉంది, రెండు చోడవరాలు కూడా ఉంటాయి, ఆ బేరింగ్ ద సేమ్ నేమ్ ఉంది, అలాగే పిన్ కోడ్ మెన్షన్ చేయలేదు, రెండు చోడవరాలు ఉన్నాయి, అప్పుడు ఏం రాయాలన్నమాట, అడిషనల్ గా డిస్ట్రిక్ట్ అనేది రాయాల్సి ఉంది.
అబౌట్ టూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అంటే తెలుస్తుంది కదా. అండర్ ద మెథడ్ ఆఫ్ అడ్రస్ మెన్షన్ ఇన్ పియోగట్ పార్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి నోటెడ్ ఇఫ్ ద డిస్ట్రిక్ట్ ఈస్ సేమ్ యాజ్ ఆఫ్ ఫస్ట్. సరే ఇందాక డిస్ట్రిక్ట్ రాయమన్నారు, బాగానే ఉంది. డిస్ట్రిక్ట్ కూడా సేమ్ ఉంటే ఏం రాయాలి? తాలూకా, స్టేట్, ఫోన్ నెంబర్, ప్లాట్ నెంబర్ ప్లస్ 26 వీక్స్. ఆన్సర్ ఈ స్టేట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ద మెథడ్ ఆఫ్ అడ్రస్ మెన్షన్ ఇన్ పియోగట్ పార్ట్ వన్ వాట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ డిజైరబుల్ టు నోట్ ద సెంటర్స్ అడ్రస్. ఎక్కడ రాయాలి? ప్రిఫరబుల్ ఇన్ ద రోవర్ లెఫ్ట్ కార్నర్ ఆన్ ద అడ్రస్ సైడ్ ఓన్లీ, ఆన్ ద రివర్స్ ఆఫ్ ద ఆర్టికల్ ఓన్లీ, ఏ ఆర్ ఫెయిలింగ్ ఆఫ్ ఏ ఆన్ బి. సెంటర్స్ అడ్రస్ ఎక్కడ రాయాలి? ద ఆన్సర్ ఈస్ ఏ ఆర్ ఫెయిలింగ్ ఆఫ్ ఏ ఆన్ బి అనమాట. ఫస్ట్ ప్రిఫరబుల్ గా లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్. ఈ అడ్రస్ సైడ్ ఇది లెఫ్ట్ కార్నర్ అంటే ఇదే కదా. ఇక్కడ అడ్రస్ రాస్తారు, టూ అడ్రస్. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. ఇక్కడ కనుక ఖాళీ లేదనుకుందాం, ఇదంతా ఏదో ఇంకేదో ఉంది అనుకుందాం, ఖాళీ లేదనుకుంటే కుదరపోతే ఆర్టికల్ వెనక వైపు కూడా అడ్రస్ రాసుకోవచ్చు అనమాట. అది కుదరకపోతే నేనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్స్ ఇంటెండెడ్ ఫర్ డెలివరీ ఇన్ క్యాంప్ టు ప్రివిలేజ్డ్ ఆఫీసర్స్ షుడ్ బి అడ్రస్డ్ టు ఎనీ పోస్ట్ టౌన్ బట్ నాట్ టు దేర్ క్యాంప్, షుడ్ బి అడ్రస్ షుడ్ నాట్ బి అడ్రస్డ్ టు ఎనీ పోస్ట్ టౌన్ ఆర్ టు దేర్ క్యాంప్, should be addressed to any post town or to their camp, should not be addressed to any post town but only to their camp. ఏదైతే కొంతమందికి ప్రివిలేజ్డ్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తర్వాత డీజీ గారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్స్, వీళ్ళందరూ కూడా, వాళ్ళకి స్పెషల్ బ్యాగ్ ఉంటుంది, క్యాంప్ బ్యాగ్ రెండు ఉంటాయి. వాళ్ళకి ఏంటనమాట, షుడ్ నాట్ బి అడ్రస్డ్ టు ఎనీ పోస్ట్ టౌన్ బట్ ఓన్లీ టు దర్ క్యాంప్, క్యాంప్ అని మాత్రమే అడ్రస్ చేయాలి. వాళ్ళ పోస్ట్ టౌన్ అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడో దానికి అడ్రస్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్లాస్ ఆఫ్ పియో గైడ్ పార్ట్ వన్ డీల్స్ విత్ ద టైప్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ కెన్ బి ఇన్సూర్డ్. 152, 162, 172, 182 ఏది పియో గైడ్ పార్ట్ వన్ లో ఇన్సూరెన్స్ గురించి ఏ క్లాస్ లో చెప్పబడింది? ద ఆన్సర్ ఇస్ 172 అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ అలాగే ఇన్సూరెన్స్. రిజిస్ట్రేషన్ ఇది సారీ, రిజిస్ట్రేషన్ ఎక్కడ చెప్పబడింది? వాట్ క్లాస్ ఆఫ్ పియో గైడ్ డీల్స్ విత్ ద టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ కెన్ బి రిజిస్టర్డ్? ఆన్సర్ ఇస్ 163 అనమాట. రిజిస్టర్డ్ ఇస్ 163, ఇన్సూరెన్స్ ఇస్ 172. ఎక్స్ప్రెషన్, యాజ్ పర్ క్లాస్ 8 ఆఫ్ పియో గైడ్ పార్ట్ వన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ హాలిడేస్? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్స్ బర్త్డే, జీసస్ క్రైస్ట్ బర్త్డే, జవహర్లాల్ నెహ్రూస్ బర్త్డే, సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే. ఇన్స్టూడెంట్స్ క్లాస్ 8, ఆన్సర్ ఇస్ జీసస్ క్రైస్ట్ బర్త్డే అనమాట, క్రిస్మస్ అని అవుతుందా. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరేషన్ ఆఫ్ బ్యాంకింగ్ హవర్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్ ఆన్ సాటర్డేస్? 3 hours, 4 hours, 5 hours, ఫుల్ డ్యూరేషన్. నైన్ స్టార్ట్స్ క్లాస్ 5 నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ క్లాస్ 5 లో మనకి బిజినెస్ అవర్స్ ఉంటాయి. సాటర్డేస్ ఏంటి, నార్మల్ డేస్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. రిఫరెన్సెస్, ఎక్వైరీస్, సేల్ ఆఫ్ పోస్టేజ్ ఛాన్స్, స్టేషనరీ, గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ ఇట్లాంటివన్నీ కూడా త్రూ ద డే చేస్తారు. ఇది బ్యాంకింగ్ అవర్స్ వచ్చేసరికి సాటర్డే రోజు 3 hours అనమాట, 1 o'clock కి స్టాప్ చేస్తారు. మామూలుగా అయితే కనుక బ్యాంకింగ్, మనీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా, పోస్టల్ ఆర్డర్స్ కానీ ఇవన్నీ కూడా 5 hours వరకు చేస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరేషన్ ఆఫ్ సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ అవర్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్ ఆన్ సాటర్డేస్? సాటర్డేస్ రోజు సేల్ ఆఫ్ స్టాంప్స్ ఎప్పటివరకు చేయాలి? క్లాస్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఇస్ ఫుల్ డ్యూరేషన్ అనమాట. సాటర్డే అయినా సండే అయినా సేల్ ఆఫ్ స్టాంప్స్ కానీ, స్టేషనరీ కానీ, రిఫరెన్సెస్ కానీ ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా అవి త్రూ అవుట్ ద డే మొత్తం అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉన్నంత సేపు ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జనరల్లీ హూ హ్యాస్ ద అథారిటీ టు ఫిక్స్ ద వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఎనీ పోస్ట్ ఆఫీస్? హెడ్ ఆఫ్ ద డివిజన్, పోస్ట్ మాస్టర్ ఆఫ్ ద గెస్టెడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ ఆఫ్ ద సర్కిల్, కన్సర్న్ పోస్ట్ మాస్టర్? వర్కింగ్ అవర్స్ ని ఎవరు ఫిక్స్ చేస్తారండి? హెడ్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. క్లాస్ 3 లో చెప్పబడి ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసరికి క్లాస్ 5 లో చెప్పబడి ఉంటుంది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ చూస్ కరెక్ట్ ఆప్షన్. రెవెన్యూ స్టాంప్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. సెంటెన్స్ 2, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫిలాటలీ బ్యూరో ఈజ్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ఫిలాటలిస్ట్ అండ్ స్టాంప్ కలెక్టర్. సెంటెన్స్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, బోత్ కరెక్ట్, బోత్ రాంగ్. క్లాస్ 10 ఆఫ్ పియో గైడ్ పార్ట్ 1, రెవెన్యూ స్టాంప్స్ పోస్టేజ్ స్టాంప్స్ కింద వాడుకోవచ్చు అంటున్నారు, రాంగ్. అది ఫిలాటలీ పర్పస్, ఫిలాటలీ బ్యూరో యొక్క పర్పస్ ఏంటి? ఫిలాటలిస్ట్ యొక్క నీడ్స్ ని, స్టాంప్ కలెక్టర్స్ యొక్క నీడ్స్ ని చూడటం అనమాట. దట్ ఇస్ కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ బి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ చూస్ కరెక్ట్ ఆప్షన్. జనరలీ స్టాంప్ షుడ్ బి పేస్టెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్. ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ టు బి స్టాంప్డ్ విత్ డేట్ స్టాంప్ అట్లీస్ట్ 2 offices. 1 కరెక్ట్, 2 కరెక్ట్, బోత్ కరెక్ట్. క్లాస్ 15 కరెక్టే కదండి. స్టాంప్స్ అనేటువంటి రైట్ ఉంటుంది, బోత్ సెంటెన్స్ కరెక్ట్ అనమాట.
స్టాంప్ అనే ప్రతి ఆర్టికల్ కూడా రెండు ఆఫీసుల యొక్క డేట్ స్టాంప్ తోటి కనీసం స్టాంపింగ్ అనేటువంటి జరగాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద అపెక్స్ మేనేజ్మెంట్ ఆఫ్ బాడీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫోర్స్ కంప్రైజెస్ ఆఫ్, ఈజీ క్వశ్చన్ చెప్పండి తొందరగా. ద ఆన్సర్ ఇస్ చైర్మన్ ప్లస్ 6 మెంబర్స్. బేస్ సర్కిల్ విచ్ క్యాటర్స్ ద నీడ్స్ ఆఫ్ ది ఆర్మడ్ ఫోర్సెస్ ఫర్ ద పోస్టల్ కమ్యూనికేషన్ ఇస్ హెడెడ్ బై, ఎవరు చెప్పండి? ఆన్సర్ ఇస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీఎస్. ఆయన ఏ ర్యాంక్ ఆయన ఉంటారు? మేజర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 23 సర్కిల్స్. 23 ప్లస్ ఒక బేస్ సర్కిల్ అనమాట. ఎన్ని సర్కిల్స్ అని ఉన్నప్పుడు 23 రాయాలి. హూ ఇస్ ద పర్మనెంట్ ఇన్వైటెడ్ టు పోస్టల్ సర్వీస్ బోర్డ్? ఆన్సర్ ఇస్ అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. ఇది ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకి వరల్డ్ ఓన్లీ ఈయన ఉండేవారు. ఇప్పుడు మనకి యాన్యువల్ రిపోర్ట్ లో మనకి అడిషనల్ ఏడీజీ కోఆర్డినేషన్ కూడా పర్మనెంట్ ఇన్వైటీ కింద చూపించారు. మేబీ సిపిఎంబి అని పెడదాం అట్లా. అక్కడ ఆన్సర్స్ లో ఇది ఉంటే కనుక ఇది ఒక్కటే ఉంటే అదొక్కటే పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ అదర్ ర్యాంక్స్ ఆఫ్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఆర్ ఆల్సో డ్రాన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్? ఎంతమంది తీసుకుంటారండి ఆర్మీ పోస్టల్ సర్వీస్ నుంచి? డెప్యుటేషన్ లో మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఎక్కువ ఉంటారు, ఆర్మీ నుంచి తక్కువ ఉంటారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మెట్కి ఆర్మీదే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద బేస్ సర్కిల్ ఈస్ హెడెడ్ బై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్మీ పోస్టల్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్, ఈజీ క్వశ్చన్ అండి, మేజర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్ పోస్టల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఆఫీసర్స్ ఇస్ గివెన్ అట్, ఎక్కడ ఇస్తారండి? రకన్పా, గాజియాబాద్ అనమాట. రఫీ అహ్మద్ కిద్వాయ్ అంటే మనకి ఫస్ట్ పోస్టల్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరని అడిగినా కూడా రఫీ అహ్మద్ కిద్వాయ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది గాజియాబాద్ లో ఉంటుంది అనమాట. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్? హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఎక్కడ ఉంది? ఢిల్లీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సీనియర్ పోస్ట్ మాస్టర్ ఇన్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కెన్ ఎక్సైజ్ ద పవర్స్ ఆఫ్ దట్? సీనియర్ పోస్ట్ మాస్టర్ ఎవరైతే జనరల్ జీపీ వాళ్ళు ఉంటారో ఆయన ఎవరు పవర్స్ వాడతారు? సూపరింట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కి ఏ పవర్స్ ఉంటాయి ఆయన కూడా అదే ఉంటుంది అనమాట. ఓవర్సీస్ ఆర్డర్స్ ఆఫ్ ఫిలాటలీ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై ద ఇండియన్ ఫిలాటలీ బ్యూరో ఆఫ్? ఓవర్సీస్ ఆర్డర్స్ అంటే ఇతర కంట్రీస్ సంబంధించినటువంటి ఫిలాటలీ ఆర్డర్స్ కనుక వస్తే కనుక ఆన్లైన్ గానీ వాటిని ఎవరు చూడాలి? ముంబై జీపీ చూసి వాళ్ళకి సప్లై చేస్తుంది అనమాట. హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ లైసెన్స్ టు ఫ్రాంకింగ్ మెషిన్స్? ఎవరండి? ఫ్రాంకింగ్ మెషిన్స్ కి అది ఎలక్ట్రానిక్ అయినా మామూలు ఆర్ఎంఎఫ్ఎస్ అయినా ఏదైనా కూడా సూపరింట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, డివిజనల్ హెడ్ ఎస్ఎస్పి ఏదైనా అనొచ్చు. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ కెనాట్ బి బుక్డ్ టు ద అడ్రస్ ఆఫ్ ద ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్? లేదండి, ఏది ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ కి పంపించకూడదు? బీపీస్ అండ్ మనీ ఆర్డర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వర్కింగ్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆర్ జనరలీ ఫిక్స్డ్ బై హోమ్? పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఎవరు ఫిక్స్ చేస్తారు? సిపిఎంజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫీసెస్ వర్క్ ఆన్ సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్? సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్ లో పనిచేసే ఆఫీసెస్ ఏవి? గస్టడా, నైట్ పోస్ట్ ఆఫీస్, ఆర్మీనా? ఆన్సర్ ఇస్ నైట్ పోస్ట్ ఆఫీసెస్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నైట్ పోస్ట్ ఆఫీసెస్ సంబంధించి మీకు రూల్ 3 క్లాస్ 3 లో చెప్పబడి ఉంటుంది. డీజీ పోస్ట్ 8:30 వరకు ఎక్స్టెండ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. సండేస్ అండ్ హాలిడేస్ లో పనిచేస్తాయి అప్ టు ఫ్రమ్ 10 to 17 అవర్స్. 17 అంటే 10 to 5 hours అన్న 5 PM అనమాట. విచ్ ఆఫ్ ద మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ పర్మిటెడ్ టు బుక్ మనీ ఆర్డర్స్ ఆల్సో? మనీ ఆర్డర్స్ మొబైల్ పోస్ట్ ఆఫీస్ గురించి క్లాస్ 4 లో చెప్పబడి ఉంటుంది. చెన్నై అండ్ నాగపూర్ మాత్రము ఇవ్వడం జరిగింది అనమాట. మద్రాస్ అని కూడా ఇవ్వచ్చు, మద్రాస్ అండ్ నాగపూర్ అనవచ్చు. లైసెన్స్ ఫీ ఫర్ ఫ్రాంకింగ్ మెషిన్ ఎంత అండి? ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ కామెంట్ సెక్షన్. 5 years కి 375 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సర్టెన్ పోస్ట్ ఆఫీసెస్ కెన్ బి ఆథరైజ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ టు రియలైజ్ ది పోస్టేజ్ చార్జెస్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఫర్మ్స్ ఆర్ అదర్ పర్సన్స్ హు పోస్ట్ ఎ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ప్యాకెట్ సబ్జెక్ట్ టు మినిమం ఆఫ్? కాంపిటెంట్ అథారిటీ పోస్టేజ్ చార్జెస్ ఇన్ క్యాష్ అనేటువంటి ఇంపార్టెంట్ అనమాట. అది ఫర్మ్స్ కి పర్సన్స్ కి ఇవ్వచ్చు. ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ని ఎక్కువ పోస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అది ఎవరు? 500 ఇన్ బిగ్ సిటీస్ లో పోస్ట్ చేసే వాళ్ళకి ఇవ్వచ్చు, అలాగే 250 ఇన్ స్మాల్ సిటీస్ లో చేసే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఆథరైజ్ సర్టెన్ పోస్ట్ ఆఫీసెస్ టు రిలైజ్ ది పోస్టేజ్ చార్జెస్ ఇన్ క్యాష్ ఫర్ ఫ్రమ్స్ ఆర్ అదర్ పర్సన్స్ హు పోస్ట్ ఎ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ప్యాకెట్స్? ఎక్కువ రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ని పోస్ట్ చేసే వాళ్ళకి ఇట్లా పోస్టేజ్
రిలైజ్డ్ ఇన్ క్యాష్ ఛార్జెస్ ఇన్ క్యాష్ అనమాట. క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. టీఆర్సీ అంటారు, దాన్సర్ ఇస్ హెడ్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. ఎవరు కాంపిటెంట్ అంటే హెడ్ ఆఫ్ ద సర్కిల్. సెకండ్, పోస్ట్ ఆఫీస్ కెన్ బి ఆథరైజ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ టు రిలైజ్ ద పోస్టేజ్ ఛార్జెస్ ఇన్ క్యాష్ ఫర్ ఫార్మ్స్ టు బుక్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ప్రొవైడెడ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ ద సేమ్ టైప్ అండ్ సేమ్ వెయిట్ ఆఫ్ టు బి రిజిస్టర్డ్ అట్ ద టైమ్ షుడ్ బి సబ్జెక్ట్ టు మినిమం ఆఫ్ ఇన్స్టాల్స్. సిపిఎంజీ గారు కాంపిటెంట్ పోస్టేజ్ ఛార్జెస్ ఇన్ క్యాష్ అనేటువంటి ఫార్మ్స్ అండ్ బుక్ చేయడానికి, ఫార్మ్స్ రిజిస్టర్ ఆర్టికల్స్ కూడా ఇది అన్రిజిస్టర్డ్ కాకుండా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కూడా చేయడానికి ఓకే చేస్తారు. కాకపోతే ఎంత ఉండాలి మినిమమ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ టైప్ సేమ్ వెయిట్ ఉన్నవి అట్ ఏ టైం బుక్ చేయడానికి కనీసం 50 ఉండాలన్నమాట. అప్పుడు అలౌ చేస్తారన్నమాట పోస్టేజ్ రియలైజేషన్ క్యాష్ క్యాష్ తీసుకుంటారన్నమాట స్టాంపుల బదులుగా. ద ఫెసిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఛార్జెస్ ఇన్ క్యాష్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ దేనికి లేదండి, అన్రిజిస్టర్డ్ ఇన్లాండ్ పోస్ట్ కార్డ్స్ ఇన్ ఇన్సూర్డ్ ఆన్సర్ ఇస్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉన్నదన్నమాట. ఈ పోస్టేజ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఛార్జెస్ ఇన్ క్యాష్ అయితే కనుక ఇన్సూర్డ్ ఆర్టికల్స్ తీసుకుని ఖచ్చితంగా స్టాంప్స్ ఇవ్వాలి. రిప్రొడక్షన్ ఆఫ్ స్టాంప్స్ ఈజ్ అలౌడ్ ఫర్ రిజిస్ట్రేషన్ పర్పస్ ఇన్ ఫిలాటలిక్ పబ్లికేషన్స్ ఆర్ ఇన్ ఆర్టికల్ ఆర్ సెక్షన్ రిలేటింగ్ టు ఓన్లీ టు పోస్టల్ స్టాంప్స్ విచ్ మే అపియర్ ఇన్ పబ్లికేషన్ ఆఫ్ జనరల్ క్యారెక్టర్ ప్రొవైడెడ్ సచ్ ప్రొడక్షన్స్ మస్ట్ బి ఓన్లీ ఇన్ ఇల్లుస్ట్రేషన్ పర్పస్ లో ఫిలాటలిక్ పబ్లికేషన్స్ ఏ కలర్ లో ఉండాలి, ఆన్సర్ ఇస్ బ్లాక్ కలర్ అనమాట. కలర్ ప్రింట్ చేయకూడదు, అది కనుక వేరే దానికి వాడతారు కాబట్టి వాడేస్తారు అన్న ఉద్దేశంతో అలా ఇచ్చారన్నమాట. ఫర్ ద ఆర్టికల్స్ అడ్రస్ టు ఫారిన్ కంట్రీస్ ద అడ్రస్ షుడ్ బి రిటర్న్ ఇన్ చెప్పండి ఆర్ఎల్ ఏడి అని గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. రోమన్ లెటర్స్ అరబిక్ ఫిగర్స్ అనమాట, ఇది బదులు ఫిగర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, at least a clear margin in centimeters that the public should leave while writing the address on the articles at the top of the for the postage stamps and labels and postmarks is stamp ల కోసం ఎంత అట్టి పెట్టాలి. క్లాస్ 26 ఆఫ్ యువర్ గైడ్ పార్ట్ 1 నుంచి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఆన్సర్ ఇస్ 3 సెంటీమీటర్స్ అని పెట్టుకోవాలి పైన స్టాంపుల కోసం, క్లియర్ మార్జిన్ ఇవ్వాలి. ఏదన్నా కాంటెక్స్ట్ లో పీఓ గైడ్ తర్వాత ఇండియా పోస్ట్ లో డిఫరెంట్ వస్తే కనుక మీకేం ప్రాబ్లం లేదండి. జస్ట్ అట్లాంటి క్వశ్చన్స్ కనుక వాళ్ళు ఇవ్వకుండా ఉండాలి, ఇచ్చారు అంటే కనుక ఇద్దరికి మార్కులు వస్తుంది ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకుంటే. దాని గురించి వర్రీ అవ్వకండి, ఏది పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు. జనరల్గా ఎగ్జామ్ పీఓ గైడ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి, లేదు మీరు అది అది జనరల్గా ఏంటంటే కొన్ని 23 మార్కులు ఈ రెండింటితో కలిపిస్తారు కాబట్టి ఏది ఎందులో నుంచి వచ్చింది అనేది ఆయన చెప్పలేదు, రెండింటి మీద ఇవ్వాలి కాబట్టి. కాబట్టి అలాంటి క్వశ్చన్లు ఇస్తే ఖచ్చితంగా ఇద్దరికి మార్కులు వస్తాయి, మీరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. ముందు పర్టికులర్గా ఎగ్జామినేషన్ టైంకి ఏదో ఒకటి పెట్టినండి. అప్లికేషన్ ఫర్ రికాల్ ఆఫ్ ఆర్టికల్ షాల్ బి అకంపనీడ్ బై ద ప్రిస్క్రైబ్డ్ ఫీ ఇన్ ద షేప్ ఆఫ్ పర్టికులర్గా ఈ అదేది బ్రైట్ రెడ్ బ్లూ అనేది మనకి ఫ్రాంకింగ్ మెషిన్స్ మీరు ఇస్తున్నారు. జనరల్గా ఉత్తి ఏమి ఆర్ఎంఎఫ్ఎస్ అని చెప్పకుండా ఫ్రాంకింగ్ మెషిన్ అని ఇస్తే మటుకి బ్రైట్ రెడ్ అని పెట్టండి, అక్కడ బ్లూ కూడా ఉన్నా కానీ ఓకేనండి. అదే కనుక ఆర్ఎంఎఫ్ఎస్ అని ఇస్తే బ్లూ రాస్తారు ఆటోమేటిక్ అనమాట. ఫ్రాంకింగ్ మెషిన్ అని మట్టుకి మామూలుగా రాస్తే మట్టుకి బ్రైట్ రెడ్ అని ఉంటే కనుక బ్రైట్ రెడ్ పెట్టండి. ఓకే, మీకు అదొక డౌట్ అడుగుతున్నారు చాలా మంది. రికాల్ గురించి కూడా ఇంకొక డౌట్ అడుగుతున్నారు, రికాల్ ఆఫ్ ఆర్టికల్స్ ఎవరు కాంపిటెంట్ అండి. ఖచ్చితంగా క్లాస్ 34(2) ఆఫ్ యువర్ గైడ్ పార్ట్ 1 ప్రకారము అది సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కాంపిటెంట్. అలాగే సీనియర్ ఎవరైతే హెచ్ఎస్ ఇంకా పెద్ద ఆఫీసెస్ సీనియర్ పోస్ట్ మాస్టర్ ఉండే ఆఫీసెస్ అయితే కనుక ఆయన క్లాస్ 1 పోస్ట్ మాస్టర్ గెస్టర్డే కాంపిటెంట్ అనమాట. అప్లికేషన్ ఫర్ రికాల్ ఆఫ్ ఆర్టికల్ షెల్ బి అకంపనీడ్ బై ప్రిస్క్రైబ్డ్ ఫీ ఇన్ ద షేప్ ఆఫ్ రికాల్ ఆఫ్ ఆర్టికల్ సంబంధించి ఒక అప్లికేషన్ ఇస్తారు, దాని మీద పోస్టేజ్ స్టాంప్స్ అనేటువంటివి అప్లికేషన్ మీద అంటించాలి. రికాల్ ఆఫ్ ఆర్టికల్స్ కి 6 రూపాయలు స్టాంపులు కాబట్టి 6 రూపాయలు స్టాంపుల్ని అప్లికేషన్ ఫీజ్ మీద అంటిస్తారన్నమాట. దాన్ని పోస్ట్ మాస్టర్ కి క్లోజ్డ్ కవర్ లో రీజన్స్ చెప్తూ ఎందుకు రికాల్ చేస్తున్నారో రీజన్స్ చెప్తూ ఈ అప్లికేషన్ ఇస్తూ క్లోజ్డ్ కవర్లో ఇస్తారు. అటువంటి అప్లికేషన్ పోస్ట్ మాస్టర్ ఇచ్చినప్పుడు ఆ పోస్ట్ మాస్టర్ డివిజనల్ హెడ్కి పంపించి వారి యొక్క అప్రూవల్ని తీసుకున్న తర్వాత ఆ రికాల్ని అదర్ ఆఫీస్ ఏదైతే ఆఫీస్కి వెళ్ళిందో అయిన ఉత్తరం అక్కడికి పంపించడం జరుగుతుంది అనమాట. ఇది ప్రొసీజర్ అనేటువంటిది క్లాస్ 34(2)లో పీఓ గైడ్ పార్ట్ 1లో చెప్పబడింది. అలాగే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లాస్ 34 గురించి మీకు అక్కడ క్లాజ్లో ఏముందో కూడా చెప్పాను, ఎందుకంటే చాలామంది ఈ డౌట్లు అడుగుతున్నారు.
నో పోస్టల్ ఆర్టికల్ షెల్ బి రికాల్డ్ నార్ షెల్ ద అడ్రస్ దేర్ ఆన్ బి ఆల్టర్డ్ అండర్ దిస్ క్లాస్ ఎక్సెప్ట్ అండర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టర్ జనరల్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆర్ సచ్ అథారిటీ యాజ్ మే బి ఆథరైజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ దిస్ బిహాఫ్ ద ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ ఇఫ్ ద ఆర్టికల్ వాస్ పోస్టెడ్ ఇన్ హిస్ ఆఫీస్ ఆర్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఆఫ్ ద ఏరియా. ఇది ఆ క్లాస్ 34(2)లో చెప్పబడింది అనమాట. అంటే ఏంటనమాట, ఒక పోస్టల్ ఆర్టికల్ రికాల్ అనేటువంటిది చేయకూడదు. ఎప్పుడు చేయకూడదు అంటే కనుక అంటిల్ అన్లెస్ ఈ యొక్క ఆర్డర్స్ ఉండాలి. ఎవరివి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, డీజీ పోస్ట్ కానీ, పిఎంజీ కానీ ఏది, లేకపోతే కింద వాళ్ళకి ఆథరైజ్ చేస్తే ఎస్పీది కానీ ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ అయితే వాళ్ళ ఆఫీస్లో ఆర్టికల్ అయితే కనుక ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ కానీ ఉండాలి. సో ఇది మీకు కూడా క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. హూ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఆర్డర్ రికాల్ ఆఫ్ ద అప్లికేషన్. ఇప్పుడు చూసాం కదా, ఇలాగే ఇస్తారు క్వశ్చన్. క్లాస్ 34(2)లో చెప్పబడింది సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అనమాట. ఇది ఇందాక నేను చెప్పాను మీకు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫీ ఫర్ రికాల్ ఆఫ్ ఎన్ ఇన్లాండ్ ఫారిన్ ఆర్టికల్స్? ₹5.36. ఎంత అండి? ఇన్లాండ్కి ఎంత? ₹6. ఫారిన్ కి ₹30. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫీ ఫర్ ఐడెంటిటీ కార్డ్ ఇన్ ఎ పోస్ట్ ఆఫీస్? ఐడెంటిటీ కార్డ్ అనేటువంటిది హెడ్ పోస్ట్ మాస్టర్ మాత్రమే ఇస్తారు, హెచ్ఓలోనే మాత్రమే ఇస్తారు. ఎస్ఓ తాలూకు ఐడెంటిటీ కార్డ్ హెచ్ఓలోనే ఇస్తారు. దానికి కాస్ట్ ₹9 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఇస్తారు ఈ ఐడెంటిటీ కార్డు? ట్రావెలర్స్కి ఇస్తారు. మరి ₹20 ప్లస్ ₹250 అని ఉన్న ఐడెంటిటీ కార్డు, ఐడెంటిఫికేషన్ కార్డు ఏంటంటే దాన్ని వాల్యూ అడిషన్ ఐడెంటిటీ కార్డు అంటారు అనమాట. క్వశ్చన్లో జనరల్గా వాల్యూ అడిషన్ ఐడెంటిటీ కార్డు అంటే ₹20 + ₹250 ₹270 అని రాయాలి. ఐడెంటిటీ కార్డు అంటే కనుక ₹9 అని రాయాలన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అది కొంచెం సోక్గా ఉంటుంది. అది ప్లాస్టిక్ కార్డ్ అనమాట. ఏది ఐడెంటిఫికేషన్ 20 + 250 అనేది. ఇది నార్మల్ అట్ట కార్డ్ అనమాట, కార్డ్బోర్డ్ కార్డ్. అది డిఫరెన్స్. అది ఇన్స్ట్రక్షన్ గివెన్ బై పబ్లిక్ టు ద పోస్ట్ ఆఫీస్ రిగార్డింగ్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 మంత్, 1 ఇయర్, 3 మంత్స్, 5 ఇయర్స్. టైం స్టార్ట్స్. చేంజ్ ఆఫ్ అడ్రస్ కి ఇచ్చినటువంటి ఈ ఇల్లు మారామంటే కనుక దాని మీద ఒక లెటర్ ఇస్తారు కదా, ఈ మా ఉత్తరాలను అక్కడ ఇవ్వండి అని చెప్పేసి దాన్ని చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అంటారు. దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 మంత్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అమౌంట్ ఛార్జ్ ఫర్ రెంటర్ ఆఫ్ ఎ పోస్ట్ బాక్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వెన్ హీ టేక్స్ పోస్ట్ బాక్స్ ఆన్ రెంట్ ఇన్ డిసెంబర్ 2023? టైం స్టార్ట్స్. డిసెంబర్ 2023లో రెంట్కి తీసుకున్నారు పోస్ట్ బాక్స్. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి అంటే ఎప్పుడు అవుతుంది? March 31, 2024 అవుతుంది. ద ఆన్సర్ ఈజ్ ₹100 అనమాట. ఎట్లా ₹100 అంటే మీరు ఇక్కడ రేట్స్ చూస్తున్నారు, ఫస్ట్ లో చూపించండి. పోస్ట్ బాక్స్ ఒక్కటే కాబట్టి ఆ క్వార్టర్, ఇప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 4 నెలలు, అంటే 2 క్వార్టర్ల కింద వచ్చేస్తుంది. కొత్త పార్ట్ ఉంది కాబట్టి పార్ట్ చేయడం అనేది ఉండదు అనమాట. 2 క్వార్టర్స్ కాబట్టి 50 × 2 ₹100 అనమాట. క్వశ్చన్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫర్ ఎంటర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ పోస్ట్ బ్యాగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వెన్ హీ టేక్స్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ ఆన్ రెంట్ ఇన్ డిసెంబర్ 2023? ఇది ఎంత అండి? ₹160 అనమాట. డిసెంబర్లో తీసుకున్నారు కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలలు కాబట్టి 2 క్వార్టర్స్. ఇక్కడ పోస్ట్ బాక్స్ బ్యాగ్ బాక్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 × 80 అనమాట. 2 × 80 = 160. ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ద అమౌంట్ ఛార్జ్ ఫర్ రెంటర్ ఆఫ్ బోత్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వెన్ హీ టేక్స్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ ఆన్ రెంట్ ఇన్ ఆగస్ట్ 2023? ఆగస్ట్లో 2023లో తీసుకున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ యొక్క 5 నెలలు, ఈ యొక్క 3 నెలలు, 8 నెలలు. 8 నెలలు అంటే 3 క్వార్టర్లు. ఆన్సర్ ఇస్ ఈ 2 కూడా ఉన్నాయి కదా, పోస్ట్ బాక్స్ పోస్ట్ బ్యాగ్ అన్నారు కాబట్టి ఎన్ని క్వార్టర్స్ వచ్చినాయి? 8, 8, 3 11 నెలలు వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 8 మంత్స్ వచ్చింది. 2 ఉన్నాయన్నారు. 8 మంత్స్ అంటే 9 మంత్స్. మీకు వచ్చేసరికి ఫిఫ్టీ × 3, 9 మంత్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 18 × 3 అనమాట. 240 రెండు కలిపి క్వశ్చన్, వాట్ ఈస్ ద అమౌంట్ ఛార్జ్ ఫర్ రెంటర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వెన్ హీ టేక్స్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ ఆన్ రెంట్ ఇన్ జూన్ 2023?
జూన్ 23, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్, 7 3 10 నెలలు. 10 అంటే ఆటోమేటిక్ 12 నెలలకు అయిపోతుంది, ఫుల్గా పడిపోతుంది. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ 350 రూపీస్ ఫుల్గా 12 మంత్స్ కాబట్టి పడిపోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ అమౌంట్ ఛార్జ్ ఫర్ రెంట్ ఆఫ్ ఎ పోస్ట్ బ్యాగ్ ఫర్ ఫైనాన్షియల్ 23-24 వెన్ ఈ టేక్స్ రెంట్ ఇన్ జూన్ 23? జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్, 7 నెలలు ప్లస్ 3 నెలలు, 10 నెలలు కదా, అది కూడా ఫుల్గా పడిపోతుంది. అది ఓన్లీ పోస్ట్ బ్యాగ్ కాబట్టి 50 కాకు, 12 మంత్స్ కాబట్టి 150 అన్నమాట. క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ విత్ రిగార్డ్ టు రెంటింగ్ ఆఫ్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్? ద పీరియడ్ ఆఫ్ రెంట్ ఆఫ్ పోస్ట్ బ్యాగ్స్ కమెన్సెస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద పోస్ట్ బాక్స్ ఇస్ అలాటెడ్. ద పీరియడ్ ఆఫ్ రెన్యువల్ ఆఫ్ రెంటల్ కమెన్సెస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇమీడియట్లీ సక్సీడింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రీవియస్ రెంటల్. ఇఫ్ ద లాక్ అండ్ కీ ఆర్ నాట్ సరెండర్డ్ బై ద రెంటర్ టు ద పోస్ట్ మాస్టర్ విత్ ఇన్ 15 డేస్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ రెంట్ ఆర్ ద రెంటింగ్ ఆఫ్ బాక్స్ ఇస్ నాట్ రెన్యూడ్ విత్ ఇన్ ద అఫోర్సెట్ పీరియడ్, ద డిపాజిట్ విల్ బి ఫోర్ఫీటెడ్. ద ఆన్సర్ ఇస్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ద అబౌవ్. అన్ని కరెక్ట్ అనమాట. ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుంది రెంట్. ఒకవేళ పోయిన నెలలో కనుక అయిపోతే కనుక ఈ నెల ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. లాక్ కండి కీ కనుక సరెండర్ చేయకపోతే పోస్ట్ మాస్టర్కి రెంటర్ కనుక 15 డేస్ లోపు ఎక్స్పైరీ అయిపోయే లోపు అది రెన్యూవల్ అనేటువంటిది చేయరనమాట. రెన్యూ చేసుకోకపోతే కనుక అది ఫోర్ఫీట్ అయిపోతుంది. ఆ అమౌంట్ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అయిపోతుంది లాక్ అండ్ కీకి. ఈ పోస్ట్ బాక్స్ మీద సపరేట్ వీడియో చేయడం జరిగిందండి. అది అర్థం అవుతుంది చాలా బాగా అర్థమవుతుంది. అన్లెస్ రెన్యూడ్ విత్ ఇన్ ద టైమ్ ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అడ్రస్ ఈ ఆథరైజింగ్ ద పోస్ట్ ఆఫీస్ టు డెలివర్ ద ఆర్టికల్స్ ఆర్ పే మనీ ఆర్డర్స్ టు ద పర్సన్స్ అదర్ దాన్ దెమ్సెల్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ లాప్స్డ్ ఆఫ్టర్ ద టైమ్ లిమిట్ ఆఫ్ 3 ఇయర్స్, 2 ఇయర్స్, 1 ఇయర్, 5 ఇయర్స్. ఆథరైజింగ్ పోస్ట్ ఆఫీస్ అంటే కనుక డెలివర్ చేయడానికి మెసెంజర్ సర్వీస్ అంటారు. ఈ మెసెంజర్ సర్వీస్ ఇన్ క్లాస్ 60 ఆఫ్ ప్యూవెట్ పార్ట్ 1 లో చెప్పబడుతుంది. ఇది మనకు వచ్చినటువంటి మనీ ఆర్డర్స్ కానీ రిసీట్లు ఇన్సూడ్ ఇతర ఆర్టికల్స్ ని మనము వేరే వాళ్ళకి ఆథరైజ్ చేయొచ్చు అనమాట. అది 3 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ద వాలిడిటీ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇష్యూడ్ బై పోస్ట్ ఆఫీస్ టు మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ టు ఎస్టాబ్లిష్ ఐడెంటిటీ ఇన్ కనెక్షన్ విత్ పోస్టల్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్. ఇదేంటంటే ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఎంత వాలిడిటీ? 3 ఇయర్స్ ఇవ్వాలి. All the articles superscribed to be kept till called for to await arrival or any similar way or articles are addressed to post office are held for to fall under the head to be kept till called for to await arrival and ever than post arrest and expression. A post arrest and article except VP is kept at the post office to which it is addressed for a period not exceeding except VP kaakanda. ఆన్సర్ ఇస్ 1 మంత్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విపి అయితే ఎంత క్వశ్చన్? అది పోస్ట్ అరెస్ట్ అంటే విపి ఇస్ కెప్ట్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ టు విచ్ ఇట్ ఇస్ అడ్రస్ ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 7 డేస్ అనమాట. విపికి అయితే 7 డేస్, అదైతే 1 మంత్. పోస్ట్ అరెస్ట్ అంటే మే నాట్ బి యూజ్డ్ ఫర్ మోర్ దాన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది 3 మంత్స్ అనమాట. 7 డేస్ విపి. విపి కాకుండా ఇతర ఆర్టికల్స్ వస్తే కనుక 1 మంత్. అసలు ఓవరాల్ గా పోస్ట్ అరెస్ట్ అంటే ఒక మనిషికి అండర్లైన్ అనమాట. ఇచ్చేది 3 నెలల మించి ఎవరు అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఐ పోస్ట్ మెన్ ద్వారా పంపించేస్తారు అనమాట. అలా ఇవ్వకుండా ఆకుండా పోస్ట్ మాస్టర్ దగ్గర. ద పీరియడ్ అప్ టు విచ్ ద ఇన్స్ట్రక్షన్స్ బై ద మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్ రిగార్డింగ్ దేర్ పోస్టల్ ఆర్టికల్స్ లైక్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఆర్ వ్యాలిడ్. అంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ కి 3 మంత్స్ చూసాం. ద అథారిటీ టు హోమ్ ద కంప్లైంట్ షుడ్ బి అడ్రస్ ఇన్ పోస్టల్ డివిజన్. కంప్లైంట్స్ ఎవరికి అడ్రస్ చేయాలి? సూపరింట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఎక్స్ప్రెషన్, ద అథారిటీ టు హోమ్ ద కంప్లైంట్స్ అడ్రస్ ఇన్ ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ఏ పోస్టల్ డివిజన్. ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఎవరికి అడ్రస్ చేయాలి? ద పోస్ట్ మాస్టర్ ఇన్ఛార్జ్ కి అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అనే దాంట్లో సీనియర్ పోస్ట్ మాస్టర్ ఉంటారు, ఆయన డివిజన్ హెడ్ క్యాడర్ అనమాట. అందుకని ఆయనకి అడ్రస్ చేయాలి కంప్లైంట్స్. వెన్ ద లాస్ట్ డే ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ఎనీ పోస్టల్ డ్యూస్ ఆర్ ఫర్ రిసీట్ ఆఫ్ సమ్స్ డ్యూ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్ ఫాల్స్ ఆన్ సండే ఆర్ పోస్ట్ ఆఫీస్ హాలిడే, ద లాస్ట్ డే ఫర్ సచ్ ట్రాన్సాక్షన్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇన్స్టాల్స్. లాస్ట్ వర్కింగ్ డేనా, నెక్స్ట్ వర్కింగ్ డేనా, నెక్స్ట్ ఇమీడియట్ డేనా, నన్ ఆఫ్ దేవో. ఒకవేళ ఎంఐఎస్ ఉంది ఆ రోజు డ్యూ 31వ తారీఖు, ఆ రోజు సండే వచ్చింది, హాలిడే వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ వర్కింగ్ డే ఇస్తారనమాట. Who is the competent to extend the working hours of night post office and up to what time? Instance no.
ఆన్సర్ ఇస్ డీజీ పోస్ట్ తర్వాత 8:30 వరకు అనమాట. హూ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ స్టాఫ్ వెల్ఫేర్ బోర్డ్? ఆన్సర్ ఇస్ సెక్రటరీ పోస్ట్. అన్ని సెక్రటరీ పోస్ట్ ఉంటుందండి, ఎక్సెప్ట్ ఒకటి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటుంది, అదే చూడండి ఇవ్వండి. చైర్మన్ ఆఫ్ పోస్టల్ స్పోర్ట్స్ బోర్డ్ ఎవరు? సెక్రటరీ పోస్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ పోస్టల్ డైరెక్టర్ స్టాఫ్ వెల్ఫేర్ బోర్డ్, అది సెక్రటరీ పోస్ట్. చైర్మన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ అంటే దట్ ఈస్ పిఎల్ఐ అనమాట, మెంబర్ పిఎల్ఐ. ఫ్యూజర్ చైర్మన్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ స్టాఫ్ వెల్ఫేర్ బోర్డ్, ఇది ఎవరు? ఇది ఒకటే, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనమాట. పోస్టల్ సర్వీసెస్ స్టాఫ్ వెల్ఫేర్ బోర్డ్, స్టాఫ్ సంబంధించి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్. మిగతా అన్ని సెక్రటరీ పోస్ట్ పెట్టేయచ్చు. ఒక మెంబర్ పిఎల్ఐ మనకి ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, ఈ మూడు రకాలు పెట్టితే సరిపోతుంది. సెక్రటరీ పోస్ట్ విడిగా మనం పెట్టుకోవట్లేదు, ఏది కాదంటే సెక్రటరీ పోస్ట్ గురించి పెట్టుకుని సరిపోతుంది. ఈ పోస్టల్ సర్వీస్ స్టాఫ్ వెల్ఫేర్ బోర్డ్ మట్టి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేది పెట్టుకోవాలి. ఆర్ఎంఎఫ్ఎస్ లోడింగ్ ఆఫ్ క్రెడిట్ ఈస్ మేడ్ బై ద పోస్ట్ ఆఫీస్ బై పేమెంట్ ఆఫ్ ఆర్ఎంఎఫ్ఎస్ దేని ద్వారా చేస్తారు? ఈ పేమెంట్ మాడ్యూల్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లైసెన్స్ ఫీ ఫర్ ఆర్ఎంఎఫ్ఎస్? చూసాం కదా ఇందాక 375 రూపీస్ ఫర్ 5 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద మినిమం అమౌంట్ దట్ కస్టమర్ ఆఫ్ ఆర్ఎంఎఫ్ఎస్ హ్యాస్ టు పే యాజ్ అడ్వాన్స్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ పోస్టేజ్ రిక్వైర్డ్ ఫర్ హిమ్ ఫర్ సెట్ ఫస్ట్ సెట్టింగ్? ఫస్ట్ సెట్టింగ్ కి ఆర్ఎంఎఫ్ఎస్ కి ఎంత అడ్వాన్స్ పే చేయాలి? ఆన్సర్ ఇస్ 2000 అనమాట. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రిబేట్ ఆన్ ద ఆర్ఎంఎఫ్ఎస్ దట్ ఈస్ అలౌడ్ ఆన్ ద ప్రీవియస్ కన్సంప్షన్ టు ద కస్టమర్ వెన్ ద కన్సంప్షన్ ఎక్సీడ్స్ 5000? 5000 దాటిన కన్సంప్షన్ అప్పుడు ఆర్ఎంఎఫ్ఎస్ దాటితే కనుక ఎవరైనా తీసుకుంటే ఆర్ఎంఎఫ్ఎస్ లో సేల్ చేస్తే దానికి 3% రిబేట్ అనేటువంటి జరుగుతుంది. వాట్ ఈస్ ద మినిమం సబ్సిక్వెంట్ రీఫిల్లింగ్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ ఆర్ఎంఎఫ్ఎస్ దట్ ఈస్ అలౌడ్ ఆఫ్టర్ ఇనీషియల్ ఫిల్లింగ్? ఇనీషియల్ ఫిల్లింగ్ 2000 అని చూసాం, రెంట్ వచ్చేసరికి మీకు అది 375 ఫర్ 5 ఇయర్స్ అనేది చూసాం సార్. ఇది ఏంటనమాట, సబ్సీక్వెంట్ గా ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? 1000 మల్టిపుల్స్ లో ఉండాలి, సారీ 1000 రూపీస్ మినిమం ఉండాలన్నమాట. 100 మల్టిపుల్స్ లో ఉండాలి అంటే 1100 1200 అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆర్ఎంఎఫ్ఎస్? ఆర్ఎంఎఫ్ఎస్ అంటే ఏంటండి? రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కాంపిటెంట్ టు ఇష్యూ ఆర్ఎంఎఫ్ఎస్ లైసెన్స్? ఆర్ఎంఎఫ్ఎస్ లైసెన్స్ ఎవరు ఇస్తారు? ఆర్ఎంఎఫ్ఎస్ అయినా ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ అని ఉట్టిగా ఫ్రాంకింగ్ మిషన్ అని ఇచ్చినా కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ డివిజన్ హెడ్ ఆర్ఎస్ఎస్పీ అని గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఫస్ట్ క్లాస్ ఆర్టికల్? ఫస్ట్ క్లాస్ ఆర్టికల్ కాంది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఇస్ బుక్ ప్యాకెట్ అనమాట. పోస్ట్ కార్డు, లెటర్, లెటర్ కార్డ్. లెటర్ కార్డ్ అన్న ఐఎల్సీ అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్ అనమాట. ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ కి తేడా ఏంటి? వాటిని ఎయిర్ లిఫ్ట్ ఇస్తారు ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్ కి, సెకండ్ క్లాస్ ఆర్టికల్స్ కి ఎయిర్ లిఫ్ట్ ఉండదు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సెకండ్ క్లాస్ ఆర్టికల్? సెకండ్ క్లాస్ ఆర్టికల్ కూడా ఎయిర్ లిఫ్ట్ ఇవ్వాలి అంటే కనుక దానికి అడిషనల్ గా ఎయిర్ సర్ ఛార్జ్ కట్టాలి. ఆన్సర్ ఇస్ పోస్ట్ కార్డ్ అనేది కాదు. పోస్ట్ కార్డు, లెటర్ కార్డు, ఐఎల్సి, లెటర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్ కదా. ప్యాటర్న్ శాంపుల్ ప్యాకెట్ కాదు, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ కాదు, బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ సెకండ్ క్లాస్, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా సెకండ్ క్లాస్. పోస్ట్ కార్డ్ వచ్చేసరికి కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గివెన్ ఎయిర్ ట్రాన్స్మిషన్ విత్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ స్పెషల్ ఎయిర్ ఛార్జ్? విత్ ఇన్ ఇండియా ఎయిర్ ట్రాన్స్మిషన్ సర్ ఛార్జ్, స్పెషల్ ఎయిర్ ఛార్జ్ లేకుండా ఎయిర్ ఇస్తారు. పోస్ట్ కార్డ్స్ మాత్రమే ఇస్తారన్నమాట. బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ కూడా ఎయిర్ సర్ ఛార్జ్ అనేది కట్టాలి. పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్ ఆర్ గివెన్ ఎయిర్ ట్రాన్స్మిషన్ విత్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ స్పెషల్ ఎయిర్ ఛార్జ్ అండర్ ద స్కీమ్? ఏ స్కీమ్ ప్రకారము ఎయిర్ లిఫ్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఎయిర్ సర్ ఛార్జ్ లేకుండానే? ఆన్సర్ ఇస్ ఆలప్ స్కీమ్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ పోస్టల్ ఆర్టికల్స్ ఆర్ ఫార్వర్డెడ్ బై ఎయిర్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ మార్క్డ్ ఫర్ ఇట్స్ ట్రాన్స్మిషన్ అండ్ ఆర్ పెయిడ్ విత్ రిక్విజిట్ ఎయిర్ సర్ ఛార్జ్? కింది వాటిలో ఎయిర్ ద్వారా పంపించాలి అంటే కనుక అవి ఎయిర్ ద్వారా పంపించాలని మార్క్ చేస్తున్నారంటే రాసి ఉండాలి, అలాగే రిక్విజిట్ కావాల్సినటువంటి ఎయిర్ సర్ ఛార్జ్ కూడా కట్టి ఉండాలి. బుక్ ప్యాకెట్స్ అనమాట. మిగతా పోస్ట్ కార్డు, లెటర్ కార్డు, లెటర్ లెటర్స్ అన్ని కూడా ఫ్రీ ఎయిర్ ట్రాన్స్మిషన్ అనేటువంటి చేస్తారు అనమాట. లెటర్ షుడ్ నాట్ వెయి మోర్ దాన్ 1 కేజీ, 2 కేజీ, 5 కేజీ, 3 కేజీ. ఇంపార్టెంట్ అండి. లెటర్ ఎంత వెయిట్ చేయాలి? 2 కేజీస్ అనమాట. బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ ఎంత? 7 కేజెస్. లెటర్ పోస్టెడ్ అండర్ అన్పెయిడ్ ఈస్ చార్జ్డ్ ఆన్ డెలివరీ విత్ డబుల్ ద పోస్టేజ్, 2.5 టైమ్స్ ద పోస్టేజ్. యాక్చువల్ పోస్టేజ్ 3 టైమ్స్ ద పోస్టేజ్. అన్పెయిడ్ లెటర్స్ ఏం చేస్తారు? డబుల్ ద పోస్టేజ్ అనమాట. డెఫిషియన్సీ ఉంటే డబుల్ ద డెఫిషియన్సీ అనమాట. లెటర్ పోస్టేజ్ ఇన్సఫిషియెంట్లీ ప్రీపెయిడ్ ఈస్ చార్జ్ విత్ డెలివరీ. ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ అయితే కనుక
డబుల్ ది అమౌంట్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఎంత తగ్గిందో దానికి రెండు రెట్లు ఇస్తారన్నమాట. 5 రూపాయలు కట్టాలి కానీ 2 రూపాయలు కట్టాడు, డిఫరెన్స్ అంతా 3, ఎఫిషియన్సీ అంతా 3, దానికి డబుల్ ఎంత, డెఫిషియన్సీకి డబుల్ ఎంత, 3 × 2 = 6 అనమాట, 6 రూపాయలు కట్టిస్తారు. ఆర్టికల్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ట్రాన్స్పరెంట్ ఎన్వలప్స్ ఆర్ టు బి ట్రాన్స్మిటెడ్ బై పోస్ట్ ప్రొవైడెడ్ దే కన్ఫర్మ్ టు దేర్ సర్టెన్ కండిషన్స్. ఇఫ్ ఎనీ పోస్టల్ ఆర్టికల్ కాంట్రవైనింగ్ ద ప్రొవిజన్స్ ఆర్ కండిషన్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ ఎన్వలప్స్ అనేటువంటివి కొన్ని కండిషన్స్ లోబడి ఉండాలన్నమాట. మొత్తం ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అలౌ చేయరు, అది ప్యానల్ అడ్రస్ ప్యానల్ మాత్రమే అలౌ చేస్తారు. అలాంటి వాటికి వైలేషన్ తోటి పంపిస్తే ఏం చేస్తున్నారు, రిటర్న్ టు సెంటర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వెయిట్ ఆఫ్ ద లెటర్ కార్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రైవేట్లీ షుడ్ నాట్ ఎక్సీడ్, ప్రైవేట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ లెటర్ కార్డ్ ఎంత దాటకూడదు, 3 గ్రామ్స్ అన్నమాట. ఇది పోస్ట్ ఆఫీస్ గైడ్ లో ఉంది, ఇండియా పోస్ట్ లో వేరే ఉందని కంగారు పడద్దు, ఈ పోస్ట్ ఆఫీస్ గైడ్ రాయండి, నో ఇష్యూ. నెక్స్ట్ క్వశ్చన్, రేట్స్ దట్ ఆర్ చార్జబుల్ ఆన్ ద డెలివరీ ఆఫ్ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ ఆన్ విచ్ ద పోస్టేజ్ ఈస్ నాట్ ప్రీపెయిడ్, డబుల్ ద ప్రీపెయిడ్ రేట్, 2.5 times ద పోస్టేజ్, యాక్చువల్ పోస్టేజ్ 3 times ద పోస్టేజ్. ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ పోస్టేజ్ ప్రీపే చేయకపోతే ఏ రేట్స్ తెస్తాయి, డబుల్ ద ప్రీపెయిడ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రేట్స్ దట్ ఆర్ చార్జబుల్ ఆన్ ద డెలివరీ ఆఫ్ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ ఆన్ విచ్ ద పోస్టేజ్ ఈస్ ఇన్సఫిషియంట్లీ పెయిడ్ అంటే కనుక ఏం చేస్తారు, ఇన్లైన్ లెటర్ కార్డ్ మీద ఇన్సఫిషియంట్ ఉంటే డబుల్ ద డెఫిషియన్స్ అనమాట, లెటర్ అయినా ఇన్లైన్ లెటర్ అయినా ఒకటే. ఎ లెటర్ కార్డ్ పోస్టెడ్ ఇన్ఫ్రింజింగ్ ద కండిషన్స్ లేడ్ డౌన్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ సచ్ యాజ్ ఎన్క్లోజర్ ఆఫ్ సంథింగ్ ఇన్ ద ఐఎల్సి షాల్ బి ట్యాక్స్డ్ యాజ్ ఎ లెటర్ అండ్ డబుల్ ద డెఫిషియన్సీ అట్ లెటర్ పోస్టేజ్ విల్ బి రికవర్డ్, యాజ్ ఎ లెటర్ అండ్ డెఫిషియన్సీ అట్ లెటర్ పోస్టేజ్ రేట్స్ విల్ బి రికవర్డ్, యాజ్ అ బుక్ ప్యాకెట్ డబుల్ ద డెఫిషియన్సీ అట్ బుక్ ప్యాకెట్ రేట్ విల్ బి రికవర్డ్, యాజ్ అ బుక్ ప్యాకెట్ అండ్ డెఫిషియన్సీ అట్ ద బుక్ ప్యాకెట్ విల్ బి రికవర్డ్. ఇన్ఫ్రింజింగ్ అంటే అక్కడ ఒక కండిషన్ చెప్పబడి ఉంటుంది, ఆ కండిషన్స్ లోబడి పంపించుకోవాలని ఉంటుంది, వాటికి వైలేట్ చేస్తే బ్రీచ్ ఆఫ్ కండిషన్ అన్న ఇన్ఫ్రింజింగ్ అన్న ఒకటే అండి. ద ఆన్సర్ ఇస్ అప్పుడు ఐఎల్సి అట్లా పంపిస్తే ఏం చేస్తారనమాట, సైజు వెయిట్ ఇవన్నీ కూడా తప్పితే దాటి ఉంటే కనుక లెటర్ కింద రీడ్ చేసి డబుల్ ద డెఫిషియన్సీ అంటే లెటర్ పోస్టేజ్ అనేది రికవర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్స్ దట్ ఆర్ చార్జబుల్ ఆన్ ద డెలివరీ ఆఫ్ పోస్ట్ కార్డ్ ఆన్ విచ్ ద పోస్టేజ్ ఇస్ ఇన్సఫిషియంట్లీ పెయిడ్, ఇన్సఫిషియంట్లీ పెయిడ్ అయితే డబుల్ ద డెఫిషియన్సీ పోస్ట్ కార్డ్ అయినా. రేట్స్ దట్ ఆర్ చార్జబుల్ ఆన్ ద డెలివరీ ఆఫ్ పోస్ట్ కార్డ్ దట్ ఈస్ పోస్టెడ్ అస్ అన్పెయిడ్, అన్పెయిడ్ అయితే ఏంటంటే అన్పెయిడ్ పోస్ట్ కార్డ్ కి డబుల్ ద ప్రీపెయిడ్ రేట్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్స్ ఆర్ చార్జబుల్ ఆన్ డెలివరీ ఆఫ్ రిప్లై పోస్ట్ కార్డ్ అని వచ్చి పోస్టేజ్ ఇస్ నాట్ ప్రీపెయిడ్, రిప్లై పోస్ట్ కార్డ్ కి అయితే ఏం చేస్తారు, ఆన్సర్ ఇస్ డబుల్ ద ప్రీపెయిడ్ రేట్ ఆన్ ద ఒరిజినల్ హాఫ్ ఓన్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒరిజినల్ హాఫ్ అంటే మనకి రిప్లై కార్డు రెండు కార్డ్స్ ఉంటాయి, ఒకటి మనం రాసేది, ఒకటి వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ పోస్ట్ చేయడం కోసం ఆ ఖాళీ కట్టి పెట్టేది, ఆ ఖాళీ కట్టి పెట్టే దానికి ట్యాక్స్ అయితే వేయాలన్నమాట, అది కట్టకపోతే కూడా. ఓన్లీ ఒరిజినల్ హాఫ్ మాత్రమే డబుల్ ద ప్రీపెయిడ్ రేట్ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రేట్స్ అట్ విచ్ చార్జబుల్ ఆన్ డెలివరీ ఆఫ్ రిప్లై పోస్ట్ కార్డ్ అని వచ్చి ఇన్సఫిషియంట్లీ పెయిడ్, ఇందాక అసలు పే చేయలేదు, ఇది ఇన్సఫిషియంట్ అయితే డబుల్ ద డెఫిషియన్సీ ఆన్ ఒరిజినల్ హాఫ్ మాత్రమే వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ అన్ ఇన్లాండ్ పోస్ట్ కార్డ్ ఈస్ అడ్రస్ టు ఎ కంట్రీ సర్వ్డ్ బై ఫారిన్ పోస్ట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్సఫిషియంట్లీ పెయిడ్ పోస్ట్ కార్డ్ అండ్ రిటర్న్ టు సెండర్, ఇన్సఫిషియంట్లీ పోస్ట్ కార్డ్ అండ్ కలెక్ట్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద అడ్రస్ ఇన్ ఏం చేస్తారు, ఇన్సఫిషియంట్లీ పెయిడ్ అయితే కనుక రిటర్న్ టు సెండర్ చేసేస్తారు అనమాట, ఫారిన్ అయితే ఫారిన్ పోస్ట్ కి పంపిస్తే కనుక అలా చేస్తారు. ద కండిషన్స్ రిగార్డింగ్ సైజ్ అండ్ థిక్నెస్ ఆర్ ఇన్ఫ్రింజ్డ్ ద పోస్ట్ కార్డ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏం చేస్తారు, ఇన్ఫ్రి థిక్నెస్ సైజ్ లో తేడా ఉందండి, అది మనకి 9x14 ఉండాలి సైజ్ పోస్ట్ కార్డ్, ఒకవేళ అది ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే అప్పుడు దాటకూడదు కదా. లెటర్ కింద ట్రీట్ చేస్తారు, డిఫరెన్స్ బిట్వీన్ ద మినిమం పోస్టేజ్ పేయబుల్ ఆన్ లెటర్ అండ్ పోస్టేజ్ ఆల్రెడీ పెయిడ్ అంటే లెటర్కి 5 రూపాయలు కట్టాలి, ఇక్కడ వీడు ఒక పావలా పంపించాడుకున్నాం, ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది వసూలు చేస్తారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, సైజ్ థిక్నెస్ ఇన్ఫ్రింజ్ అయితే. స్పెషల్, ద యూజ్ ఆఫ్ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ ఫర్ కమ్యూనికేషన్ టు ఫారిన్ కంట్రీస్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ ఎక్సెప్ట్ ఫర్ ఐఎల్సీని ఈ కంట్రీస్ని తప్ప పంపించకూడదు. ఆన్సర్ ఇస్ పాకిస్తాన్ నేపాల్కి. ద యూజ్ ఆఫ్ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ ఫర్ కమ్యూనికేషన్ టు ఫారిన్ కంట్రీస్ ఇస్ నాట్ పర్మిసిబుల్, కానీ పాకిస్తాన్ నేపాల్ పంపించవచ్చు. స్పెషల్, కంప్లైంట్స్ రిగార్డింగ్ ఎనీ లెటర్ బుక్ అండర్ రికార్డెడ్ డెలివరీ సర్వీస్ మే బి ప్రిఫర్డ్ విత్ ఇన్, రికార్డెడ్ సర్వీస్ అనేది ఇప్పుడు లేదంటే డిస్కంటిన్యూ అయిపోయింది, పొరపాటు మీకు క్వశ్చన్ వస్తే మిస్ అవ్వకూడదు కదా.
2 months from the date of booking అనమాట. సెపరేట్ గా ఉంటుంది వెరైటీ. ద డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఇన్సూర్డ్ వీపీ ఆర్టికల్స్ అండ్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ యూజువల్లీ బి అటెండెడ్ టు బిట్వీన్ విచ్ అవర్స్? ఎంటైర్ వర్కింగ్ అవర్స్ టిల్ డే ఎండ్ ఆఫ్ ద ప్యూ పాస్. ద హవర్స్ ఫిక్స్డ్ ఫర్ బుకింగ్ ఆఫ్ రెస్పెక్టివ్ క్లాసెస్ ఆఫ్ ఆర్టికల్స్ ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ ఏజెంట్ లీవ్స్ ద పోస్ట్ ఆఫీస్. రిజిస్టర్డ్ ఆర్టికల్, ఇన్సూరు, వీపీ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ లో జనరల్ గా వాళ్ళకి నోటీస్ ఇస్తారు. వాళ్ళు కనుక లేకపోతే వాళ్ళు వచ్చి విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ లో ఎప్పుడు ఏ టైంలో ఇవ్వచ్చు మొత్తం ఇస్తారంటే కుదరదు అనమాట. ద హవర్స్ ఫిక్స్డ్ ఫర్ బుకింగ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ క్లాసెస్. సపోజ్ రిజిస్టర్ ఆర్టికల్ అనుకోండి, రిజిస్టర్ బుకింగ్ టైం ఉంటుంది కదా మనకి క్లాస్ 5 లో చెప్పబడి ఉంటుంది ఏ టైం వరకు రిజిస్టర్ ఆర్టికల్, ఆ టైం వరకు వాళ్ళు వచ్చి ఆర్టికల్ కలెక్ట్ చేసుకోవచ్చు. అదే ఇన్సూర్ అనుకోండి, ఇన్సూర్ కి ఏ టైం చెప్పారో ఆ టైం వరకు, వీపీకి అయితే ఏ టైం వరకు అయితే ఆ టైం వరకు, టెంపోస్ కి అయితే ఏ టైం వరకు అయితే ఆ టైం వరకే అలౌ చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్లాస్ 5. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాంకింగ్ విల్ బి అలౌడ్ అప్ టు 100-500,000 ఫర్ ఎనీ అమౌంట్. ఫ్రాంకింగ్ అనేటువంటిది ఎంతవరకు అలౌ చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఎంత అమౌంట్ కైనా అలౌ చేస్తారు. ద యూజింగ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆఫ్ పోస్టల్ ఫీ విత్ ఇంటెంట్ టు కాజ్ లాస్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ స్టాంప్ దట్ హాస్ ఆల్రెడీ బీన్ యూజ్డ్ ఫర్ దట్ ఆర్ ఎనీ అదర్ పర్పస్ ఇస్ ఆఫెన్స్ అండర్ పోస్ట్ ఆఫీస్ గైడ్, పోస్ట్ ఆఫీస్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, పోస్టల్ వాల్యూ 5, క్లాస్ 13 ఆఫ్ యువర్ పార్ట్ 1 ప్రకారము పోస్టేజ్ స్టాంప్ కానీ పోస్టల్ ఫీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ లాస్ కి కలిగించే విధంగా ఒక స్టాంప్ ఆల్రెడీ వాడిన స్టాంపులను మళ్ళీ వాడితే అది దేని కింద అఫెన్స్? దట్ ఇండియన్ పీనల్ కోడ్ కింద అఫెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, టు క్వాలిఫై ఫర్ క్విక్ మెయిల్ సర్వీస్ ద ఆర్టికల్స్ మస్ట్ బి పోస్టెడ్ ఇన్ లెటర్ బాక్స్ దట్ ఈస్ రెడ్ స్ట్రైప్, బ్లూ స్ట్రైప్, ఎల్లో స్ట్రైప్, గ్రీన్ స్ట్రైప్. క్యూఎంఎస్ అనేటువంటి సర్వీస్ లో ఎల్లో స్ట్రైప్ ఉండాలన్నమాట లెటర్ బాక్స్ మంచి ఆంధ్ర పెట్టాయా. వాట్ ఈస్ ద గ్రేస్ పీరియడ్ ఫర్ రెన్యూవల్ ఆఫ్ పర్మిట్ ఆఫ్ బిజినెస్ రిప్లై సర్వీస్? 1 month, 2 months, 3 months, నో గ్రేస్ పీరియడ్ ఈస్ అలౌడ్. బిజినెస్ రిప్లై సర్వీస్ అనేటువంటిది టైం అయిపోగానే వ్యాలిడిటీ రెన్యువల్ చేసుకోవాలి, చేసుకోకపోతే కనుక గ్రేస్ పీరియడ్ అనేది లేదనమాట. సర్టన్ ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఆథరైజ్డ్ బై ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ టు రిలీజ్ ద పోస్టేజ్ చార్జెస్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఫర్మ్స్ ఆర్ అదర్ పర్సన్స్ పోస్ట్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ స్మాల్ బ్యాగ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ సబ్జెక్ట్ టు మినిమం ఆఫ్. ఎంత మినిమం ఉంటే ఈ యొక్క పోస్టేజ్ చార్జెస్ ఇన్ క్యాష్, అంటే జనరల్ గా పోస్టేజ్ చార్జెస్ పోస్టేజ్ ద్వారా చేయాలి కానీ క్యాష్ ద్వారా కూడా చేసుకోవచ్చు, అది సిపిఎంజీ గారు పర్మిట్ చేస్తే. అవి ఎన్ని పోస్ట్ చేయాలి? 500 అన్రిజిస్టర్డ్ ఆర్ శాంపుల్ ప్యాకెట్స్ ఫోర్ మినిమం పోస్ట్ చేస్తే అప్పుడు పర్మిషన్ ఇస్తారు అనమాట. లైన్ లిటరేచర్ ప్యాకెట్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఫీ బిసైడ్స్ బీయింగ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. ఈ కింది వాటిలో ఏది ఎగ్జెంప్షన్ లేదంటున్నారు లైన్ లిటరేచర్ ప్యాకెట్ కి. ద ఆన్సర్ ఇస్ ఎయిర్ మెయిల్స్ అండ్ చార్జెస్ అనమాట. హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు పర్మిట్ బిజినెస్ రిప్లై సర్వీస్? బిజినెస్ రిప్లై సర్వీస్ అనేటువంటిది ఎవరైతే కంపెనీస్ కొంతమంది వాళ్ళ సర్వీస్ చేసుకోవడానికి కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అవతల కస్టమర్ నుంచి తెప్పించుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి చేస్తారు కదా, దాన్ని హెడ్ ఆఫ్ ద డివిజన్ అనమాట కంపెటెంట్ అథారిటీ. ఫ్రాంకింగ్ మిషన్ కానీ బిజినెస్ రిప్లై పర్మిటింగ్ కానీ. వాట్ ఇస్ ద రెన్యువల్ ఫీ ఫర్ బిజినెస్ రిప్లై సర్వీస్ ఫర్ ఇయర్? రెన్యువల్ ఫీజ్ ఎంత అండి రిప్లై సర్వీస్ కి? రెన్యువల్ ఫీజు 200. ఇది బిజినెస్ రిప్లై రెన్యువల్ ఫీ కూడా 200. అలాగే మనకి ఫిలాటలీలో మనకి ఫస్ట్ డిపాజిట్ అకౌంట్ ఉంటుంది కదా, హ్యాండ్లింగ్ చార్జెస్ ఫర్ ఆర్టికల్ ఇన్ బిజినెస్ రిప్లై సర్వీస్ ఈజ్? టైమ్ స్టార్ట్ సార్. బిజినెస్ సప్లైకి సంబంధించి రిప్లై సర్వీస్కి సంబంధించి హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంతా 1 rupee అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆథరైజ్ టు యూస్ సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ పోస్ట్ అఫీషియల్ ఆర్టికల్స్ దే మస్ట్ బేర్ ద సూపర్స్క్రిప్షన్ ఫ్రీ ట్రాన్స్మిషన్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ ఆన్ సర్వీస్ నో సూపర్స్క్రిప్షన్ రిక్వైర్డ్ యాజ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ఆర్ ఫ్రీలీ ట్రాన్స్మిటెడ్. టైమ్ స్టార్ట్ సార్. గవర్నమెంట్ అఫీషియల్స్ అనేటువంటి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలన్నమాట. గవర్నమెంట్ అఫీషియల్స్ కనుక సర్వీస్ స్టాంప్స్ ఉపయోగిస్తూ ఉంటే దాని మీద పైన హెడ్డింగ్ సూపర్స్క్రిప్షన్ హెడ్డింగ్ ఏముండాలి? ఆల్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని ఉండాలి. అదే కనుక అదర్ దాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కొంతమందికి సర్వీస్ స్టాంప్స్ వాడటానికి కూడా పర్మిషన్ ఉంటుంది, అలాంటి వాళ్ళైతే ఆన్ సర్వీస్ అని వాడాలి. అది కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ద కండిషన్ లేడ్ డౌన్ ఇన్ క్లాస్ 145 దట్ ఎ పార్సల్ షల్ నాట్ కంటైన్ మోర్ దాన్ వన్ కమ్యూనికేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ లెటర్ ఆర్ హ్యావింగ్ క్యారెక్టర్ ఆఫ్ పర్సనల్ కమ్యూనికేషన్ షల్ నాట్ అప్లై టు ప్రైవేట్ పార్సల్స్ కంటైన్స్ ఆఫీస్ లెటర్స్ ఇన్లాండ్ పార్సల్స్
ఆన్సర్ ఇస్ అఫీషియల్ పార్సల్స్ విచ్ కంటెన్ ఆఫీస్ ఫైల్స్ ఉంటే కనుక మనకి ఇది ఒక క్లాస్ 145 కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే క్లాస్ 145 లో ఒక పార్సల్ లో ఒక కమ్యూనికేషన్ అంటే రిటర్న్ కమ్యూనికేషన్ ఒకటి మించి ఉండకూడదు అనేటువంటిది రూల్ అనమాట. దానికి డీవియేషన్ గా దీనికి అప్లై కానిది ఏంటంటే అఫీషియల్ పార్సల్ కనుక ఆఫీస్ ఫైల్స్ లో ఉంటే కనుక అందులో కమ్యూనికేషన్ చాలానే ఉంటాయి కదా, దానికి వర్తించదు అనమాట. అంటే అందులో పెట్టుకుని పంపించుకోవచ్చు, అఫీషియల్ పార్సల్ లో ఆఫీస్ ఫైల్స్ తో ఉంటే పంపించుకోవచ్చు. క్లాస్ 198 లో చెప్పబడింది, వెన్ పోస్టెడ్ బై అదర్ దాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ హూ ఆర్ ఆథరైజ్ టు యూస్ సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ మస్ట్ బేర్ ద సూపర్ స్క్రిప్షన్ ఫ్రీ ట్రాన్స్మిషన్ ఆర్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ ఆన్ సర్వీస్ నో సర్వీస్ రిక్వైర్డ్ యాజ్ పోస్టల్ అఫీషియల్ ఆర్టికల్స్ ఆర్ ఫ్రీలీ ట్రాన్స్మిట్. క్లాస్ 119 ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ అఫీషియల్స్ కాకుండా అదర్ దాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే సర్వీస్ స్టాంప్స్ వాడుకోవడానికి అర్హులో అలాంటి వారు కనుక పోస్టల్ అఫీషియల్ ఆర్టికల్స్ పంపిస్తూ ఉంటే దాని మీద సూపర్స్క్రిప్షన్ ఆన్ సర్వీస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు యూజ్ సర్వీస్ స్టాంప్స్ ఆన్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ సెంట్ బై దామ్? గవర్నమెంట్ అఫీషియల్స్ ఆన్లీ, గవర్నమెంట్ అఫీషియల్స్ రిటైర్డ్, పబ్లిక్ సర్వెంట్స్ యూజింగ్ పోస్టల్ బ్యాలెట్ టు క్యాస్ట్ దేర్ ఓట్, ఆల్ ఆఫ్ దీస్. ఎవరండి? ద ఆన్సర్ ఇస్ పోస్టల్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వాడతారో వాళ్ళు ఈ యొక్క సర్వీస్ స్టాంప్స్ అనేటువంటిది వాడుకోవచ్చు అనమాట. లీవ్ లో గవర్నమెంట్ అఫీషియల్స్ వాడుకోవచ్చు, కానీ లీవ్ లో ఉంటే వాడుకోకూడదు, రిటైర్ అయితే వాడుకోకూడదు. మామూలుగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఆన్ డ్యూటీ ఉంటే వాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాగ్స్ విల్ బి డెలివర్డ్ ఆన్ ఆల్ డేస్ ఇంక్లూడింగ్ సండేస్ అండ్ హాలిడేస్? ఇష్యూడ్ రూరల్ ట్రావెల్ స్పెషల్ సండేస్ అండ్ హాలిడేస్ లో కూడా డెలివర్ చేసేటువంటి బ్యాగులు ఏంటివి? అవి స్పెషల్ బ్యాగ్స్ అనమాట. స్పెషల్ బ్యాగ్స్ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, పీజీ పోస్ట్ కూడా ఉంటారండి స్పెషల్ బ్యాగ్స్ అనేది. దాంట్లో గుర్తుపెట్టుకోవాలని కూడా క్వశ్చన్ రావచ్చు. ఆన్సర్ ఈ సార్ స్పెషల్ బ్యాగ్స్ అనమాట. సండేస్ అండ్ హాలిడేస్ లో బుక్ చేస్తారు, డెలివరీ చేస్తారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు క్యాంప్ ఆర్టికల్స్? అన్ ఆర్టికల్ విచ్ ఈస్ అడ్రస్డ్ నైదర్ టు ద పోస్ట్ హోమ్ నార్ క్యాంప్ విల్ బి సెంట్ టు ద హెడ్ క్వార్టర్ స్టేషన్ ఆఫ్ ద ఆఫీసర్ కన్సర్న్. ఆర్టికల్స్ అడ్రస్డ్ టు పోస్ట్ హోమ్ కెన్ బి సెంట్ ఓన్లీ టు దట్ పోస్ట్ టౌన్, అండ్ నో ఆర్టికల్ వెదర్ అడ్రస్డ్ క్యాంప్ ఆర్ టు ద పోస్ట్ టౌన్ కెన్ బి రీడైరెక్టెడ్ ఇన్ ట్రాన్సిట్. వన్ కరెక్ట్, టూ కరెక్ట్, బోత్ కరెక్ట్, బోత్ రాంగ్. క్లాస్ 205 ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 నుంచి చేయడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇస్ బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. ఏదైతే పోస్ట్ టౌన్ కానీ క్యాంప్ కానీ అడ్రస్ చేయకపోతే అది హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతుంది. అలాగే పోస్ట్ టౌన్ అడ్రస్ చేసినప్పుడు ద ఆర్టికల్స్ అడ్రస్ పోస్ట్ టౌన్ కెన్ బి సెంట్ ఓన్లీ టు దట్ పోస్ట్ టౌన్. అడ్రస్ పోస్ట్ టౌన్ అడ్రస్ పోస్ట్ టౌన్ గా పంపిస్తారు. క్యాంప్ అడ్రస్ నో ఆర్టికల్ వెదర్ అడ్రస్ అండ్ క్యాంప్ ఆర్ ద పోస్ట్ టౌన్ కెన్ బి రీడైరెక్టెడ్ ట్రాన్సిట్. క్యాంప్ కానీ పోస్ట్ టౌన్ కానీ అడ్రస్ చేసిన వాటికి మధ్యలో రీడైరెక్షన్ ట్రాన్సిట్ లో ఉండదనమాట. ట్రాన్సిట్ లో ఎప్పుడు రీడైరెక్షన్ ఉండదండి. ఆర్ఎంఎస్ లోకి వచ్చి రీడైరెక్షన్ చేయాలంటే దాని ట్రాన్సిట్ కదా మధ్యలో ఉండడం, అప్పుడు చేయడం. డెస్టినేషన్ ఆఫీస్ లో మాత్రమే రీడైరెక్షన్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ద క్యాంప్ బ్యాగ్ బుక్ యాజ్ పార్సల్ విల్ బి సెంట్ బై సర్ఫేస్ రూట్ అండ్ విల్ బి చార్జ్ విత్. క్లాస్ 205(4) ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 అనమాట. క్యాంప్ బ్యాగ్ ఏదైతే పార్సల్ గా బుక్ చేస్తారో సర్ఫేస్ రూట్ లో పంపించేటప్పుడు ఎంత చార్జ్ చేస్తారు? ద ఆన్సర్ ఇస్ పోస్టేజ్ పేయబుల్ ఆన్ పార్సల్ వెయింగ్ 10 kgs ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ. 10 kgs కి ఎంత ఉంటుందో ఆ చార్జెస్, అలాగే రిజిస్ట్రేషన్ ఫీ, అలాగే ఇన్సిడెంటల్ చార్జెస్ 16 rupees 16 rupees ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాగ్ వెయిట్ సబ్జెక్ట్ మ్యాక్సిమం 10 kgs వరకు మాత్రమే క్యాంప్ బ్యాగ్స్ బుక్ చేస్తారన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాంప్ బ్యాగ్ బుక్ యాజ్ ఎయిర్ పార్సల్ విల్ బి చార్జ్ విత్. ఎయిర్ పార్సల్ ఉంది అక్కడ సర్ఫేస్ ఎయిర్ చార్జ్ ఇంపార్టెంట్ అండి. ద ఆన్సర్ ఇస్ పోస్టేజ్ చార్జ్ విల్ అట్ ద ఎయిర్ పార్సల్ రేట్ డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ. ఇన్సిడెంటల్ చార్జెస్ ఏమో 6 rupees ఫర్ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డెలివరీ బ్యాగ్. బ్యాగ్ ని కలెక్ట్ చేసుకోవడానికి 6 rupees ఎయిర్ పార్సల్ రేటు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ షో వెదర్ రూటింగ్ ఆఫ్ ఆల్ క్యాంప్స్ ఆర్టికల్స్ త్రూ పోస్ట్ అండ్ క్లోజింగ్ ద స్పెషల్ బ్యాగ్స్ కంటైనింగ్ సచ్ క్యాంప్ ఆర్టికల్స్ ఇస్ డిజైర్డ్ ఆర్ కన్వీన్స్ ఆఫ్ క్యాంప్ బ్యాగ్స్ ఫ్రమ్ సెక్రటరీ టు హైయర్ ఆఫీసర్ ఇన్ క్యాంప్ వైస్ వెర్సా రిక్వైర్డ్ టు మెయిల్ స్టోర్ ప్రోగ్రామ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ క్యాంప్ లిస్ట్ టైం స్టార్ట్స్. కింది వాటిలో వేది క్యాంప్ ఆర్టికల్స్ కి సంబంధించి పోస్ట్ ద్వారా పంపించేవి? స్పెషల్ బ్యాగ్స్ ఉంటాయి కదా క్యాంప్ బ్యాగ్స్, అవి సెక్రటరేట్ కానీ హైయర్ ఆఫీసర్స్ కి పంపించేటప్పుడు ఏది ఉండాలి? రూట్ చెప్పడానికి టూర్ ప్రోగ్రామ్ అనేది తెలియాలన్నమాట, అప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం కదా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు యాక్సెప్టెన్స్ ఆఫ్ పేమెంట్ ఇన్ పోస్టేజ్ డ్యూ ఆన్ పోస్టల్ ఆర్టికల్స్ డెలివర్డ్ అండర్ సూపర్ స్క్రిప్షన్ సర్వీస్ అన్పేడ్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ ఆర్ ఆన్ సర్వీస్?
క్యాష్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్, సర్వీస్ స్టాంప్స్ విల్ బి యాక్సెప్టెడ్, ఏదర్ క్యాష్ ఆర్ స్టాంప్స్ విల్ బి యాక్సెప్టెడ్, సర్వీస్ స్టాంప్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. చెప్పలేక ఏంటంటే సర్వీస్ అన్పెయిడ్ కనుక పంపిస్తే, లేకపోతే ఐజీఎస్ ద్వారా కానీ సర్వీస్ నాన్ సర్వీస్ అని కానీ పంపిస్తే కనుక వాటి మీద పోస్టేజ్ డ్యూ ఉంది అంటే ట్యాక్స్ పడింది, అప్పుడు ఆ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారు? సర్వీస్ స్టాంప్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అండి, క్యాష్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ క్వశ్చన్స్ లో క్యాష్ తీసుకోరు అన్నారు కాబట్టి ఇది రాంగ్. సర్వీస్ స్టాంప్స్ తీసుకుంటారన్నారు అది కూడా రాంగ్, తీసుకోరు. క్యాష్ కానీ సర్వీస్ స్టాంప్స్ కానీ తీసుకుంటారన్నారు అది రాంగ్ అనమాట. సర్వీస్ స్టాంప్స్ మట్టికి తీసుకోరు అనేది కాదు, ఏం తీసుకుంటారు మరి? క్యాష్ అనమాట. హూ విల్ ఇనీషియల్ ద అమౌంట్ ఆఫ్ పోస్టేజ్ మార్క్డ్ యాజ్ డ్యూ ఆన్ పోస్టల్ ఆర్టికల్స్ డెలివర్డ్ అండర్ సూపర్స్క్రిప్షన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ పే ఆర్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ ఆర్ సర్వీస్ ఆన్ సర్వీస్ డెలివరీ పియనా పోస్ట్ మాస్టర్ పియర్ డ్యూ స్టాంప్ అంటే సరిపోతుందా? ఏపీఎఫ్ డెలివరీ ఒకవేళ సర్వీస్ స్టాంప్ సర్వీస్ స్టాంప్స్ అందించిన పోస్టల్ ఆర్టికల్స్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ మీద డ్యూ పడింది అంటే కనుక అప్పుడు అది దాని మీద ఎవరు రాస్తారు? ఇనీషియల్ వేయాలి, పోస్ట్ మాస్టర్ వేయాలన్నమాట. వాళ్ళకి డబల్ పడదు, సింగిలే పడుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్ కెనాట్ బి సెంట్ బై ప్రైవేట్ పర్సన్స్ టు ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్ కంటైనింగ్ కమ్యూనికేషన్స్ విచ్ ద సెండర్ ఈస్ రిక్వైర్డ్ బై లా ఆర్ రూల్ టు మేక్ ఇఫ్ ద సూపర్స్క్రైబ్డ్ సర్వీస్ అన్పెయిడ్ వితౌట్ ప్రీపేమెంట్ లెటర్స్ లెటర్ కార్డ్స్ పోస్ట్ కార్డ్స్ ప్యాకెట్స్ పార్సల్స్ టైమ్ స్టార్ట్స్ లో ఈ కింది వాటిలో ఏది పోస్టల్ ఆర్టికల్స్ ప్రైవేట్ పర్సన్స్ పంపించడానికి లేదు అనమాట, ఆఫీసర్స్ కి ప్రైవేట్ పర్సన్స్ పంపించడానికి లేదు సర్వీస్ అన్పెయిడ్ కింద. పార్సల్స్ మటుకు పంపకూడదు అనమాట, మిగతా ఏదైనా పంపించవచ్చు అన్పెయిడ్ కింద. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ 100 క్వశ్చన్స్ అనమాట. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా టాపిక్స్ మీద కావాలంటే కామెంట్స్ చేయండి.